హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మరో మంచి నవలతో నేను మీ ముందుకు వచ్చేసాను అది సుప్రియ రచన మాదిరెడ్డి సులోచన గారు ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను సుప్రియ నవల చదవండి అని వారి కోరిక మేరకు ఇప్పుడు నేను ఆ నవల మొదలు పెట్టబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం బారులు తీరిన జవానుల్లా నిల్చున్న పర్వతశ్రేణిని వింతగా కళ్ళు పెద్దవి చేసి చూసిందామే సుప్రియా ఆమెకి ఏం వినిపించటం లేదు ప్రకృతి పలికే వింత రాగాలాపనలు పరవశంతో వింటోంది మలయమారుతం ఆమెను పరామర్శించిందేమో అన్నట్టు ముడుచుకుపోయింది చలివేస్తోందా ఆమెకు చలి వేడిమి అన్న స్పర్శకంటే తాను అనుభవించబోయే మధురానుభూతి డోలికల్లో ఓలరాడిస్తోంది అదిగో అవే ముస్సోరి పర్వతాలు ఆమెకు కొండంత అండ ప్రక్కన భర్త ఉన్నాడు అతనితో తాను పంచుకోబోయే జీవితం తాలూకు హాయి ఏదో లోకాలకు తీసుకుపోతోంది ట్యాక్సీలు పెడుతున్నాయి ట్యాక్సీలు పెడదామా బస్సులోనా ఆమె జవాబు చెప్పే స్థితిలో లేదు ఆమె అనువనువు అతని స్పర్శను కోరుతోంది బస్సులో పెడితే ఆ ఎద్దడిలో అతన్ని హత్తుకుని మత్తుగా కూర్చోవచ్చును అన్న మధుర భావన కానీ ట్యాక్సీ అయితే ఏకాంతం ఆ పైన ఊహించలేకపోయింది మూగనవ్వు పట్టావా ఈసారి ఆమె ఆశించినట్టు అతని చెయ్యి ఆమె భుజంపై పడింది ఆమె అనువనువు పులకరించింది ఆమె ముఖం విచ్చిన మందారం కాగా ఇటు తిరిగింది అమ్మయ్యా నీకు నవ్వటం వచ్చినన్నమాట అన్నాడతను తేలికగా నిట్టూరుస్తూ ఈసారి మరింత మధురంగా నవ్విందామే ఆమె లేత గులాబీ పెదవులు విచ్చుకొని అందమైన పలువరుస తలుక్కుమంది అతనే కాక అక్కడున్న వారంతా రెప్పవేయటం మర్చిపోయారు కృత్రిమమైన అలంకారాలతో గోధుమలు గులాబీలు కలబోసినట్టున్న ఒంటి రంగుతో నిలబడిన స్త్రీలు ఒక్క నిమిషం సుప్రియను ఈర్షగా చూశారు వారికి తమ ఒంటి వంపుసొంపులు చూపించుకోలేని అసహాయతకు ఉక్రోషంగా ఉంది బొమ్మల కంచిపట్టు చీరకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నట్టు నిల్చున్నది సుప్రియ ఆమె కట్టుకున్న సంపంగి రంగుకు నీలం అంచున్న కంచిపట్టు చీర ఆమె అందంతో పోటీ పడుతున్నది ఒంటికి అతుక్కుపోయిన సంపంగిరంగు జాకెట్టు వేసుకున్నది పొడవు పొట్టి కాని జుట్టును వదులుగా జడ అల్లుకుంది నుదుట ఎర్రని చుక్కబొట్టుతో అజంతా శిల్పంలా ఉన్నది ఆమె మెడలో ఉన్న రెండు వరుసల సూత్రం తాడు ఒంటి రంగుతో పోటీ పడుతున్నది కుడి చేతికి నాలుగు బంగారు గాజులు వాటిలో రెండు సంపంగిరంగు గాజులు ఉన్నాయి ఎడం చేతికి వాచి రవ్వల ఉంగరం ఉన్నాయి ఆ రవ్వల ఉంగరం అంటే ఆమెకు అపురూపం అత్యంత ప్రీతిపాత్రం అది నిశ్చితార్థం నాడు సిద్ధార్థ ఇచ్చాడు సుప్రియ నవ్వుతూ చుట్టూ కలయి చూసింది ఒక్కొక్కరు మోయలేనంత బరువైన ఉలన్ స్వెటర్లు కోట్లు వేసుకున్నారు పెదవులకు పట్టించిన లిప్స్టిక్ చూస్తే గమ్మత్తుగా అనిపించింది ఆమెకు అదిగో బస్ వస్తోంది బస్లోనే బయలుదేరదాం అన్నాడు సిద్ధార్థ క్రింద పెట్టిన అటాచి అందుకొని సుప్రియ సుతారంగా వంగి ట్రావెలింగ్ బ్యాగ్ అందుకున్నది ఆమె వంగినప్పుడు చీరకు రవికకు మధ్యన ఏర్పడిన బెత్తడు కాలి ఆమె నడుము అందాలను చాటుతోంది న్యాచురల్ బ్యూటీ అంటున్నారెవరో నువ్వు కార్డిగన్ తీసుకోవాల్సింది సుప్రియా అన్నాడు సిద్ధార్థ ఆమె చిన్నగా నవ్వటం తప్ప జవాబు ఇవ్వలేకపోయింది ఇద్దరూ బస్సులో ఎక్కేశారు అతను మాత్రం టక్ చేసిన షర్టుపై లాంగ్ కోటు వేసుకుని తలకు మఫ్లర్ చుట్టుకున్నాడు ఇద్దరూ సీట్లో కూర్చున్నారు అతని కోటు ఆమెకు తాకి చికాకు కలిగించింది అదే అతని స్పర్శ అయితే ఎంత హాయిగా ఉండేది బస్సు సమతలం దాటి పర్వతారోహణం మొదలుపెట్టింది సుప్రియ పైకి చూసింది ఆమె గుండెల్లో సన్నటి దిగులు లాంటిది బయలుదేరింది ఒకవైపు పర్వతం రెండో వైపు లోయలు వాహనము నడిపే వ్యక్తి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు ఆమె భయం గ్రహించినట్టు సిద్ధార్థ చెయ్యి ఆమె భుజం చుట్టూ పడింది ఒక్కసారి నిశ్చింతగా నిట్టూర్చింది ప్రక్కకు చూసింది సిద్ధార్థ రెస్ట్గా ఒక చెయ్యి తన భుజం మీదుగా వేసి రెండో చేత్తో ఎదుటి సీటుకున్న కమ్మీని పట్టుకున్నాడు కాళ్ళు ముందుకు చాపాడు అతని హృదయంలో తలదాచుకోవాలని బలమైన కోరిక కలిగింది అప్రయత్నంగా చుట్టూ కలయి చూసింది అందరి కళ్ళు తమ మీదే ఉండడం గమనించి అమ్మో అనుకుంది ముస్సోరీ ముస్సోరీ అంటూ తన తోడివారు ఉచ్చరించి ఉచ్చరించి పలకడం గుర్తుకు వచ్చింది ఎదురుగా భుజానికి తాళ్లు వేసుకుని వస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు బస్సును తప్పుకొని సన్నని కాలిబాట గుండా లోయలోకి నడిచాడు ఆ లోయలో ఒకచోట పది పదిహేను ఇళ్ళు వాటి చుట్టూ సాగు చేసే పొలం కనిపించింది విరగబూసిన తంగేడు పువ్వులు అందంగా అడవిలో ఆర్చీలు అమర్చినట్టు కనిపించాయి ఇక్కడి వారిని పహాడీలు అంటారు వారు లోయల నుండి సామాన్లు పైకి తీసుకురావాలన్నా పైకి మోయాలన్నా ఆ తాళ్లతో వీపు కట్టుకుంటారు అని సిద్ధార్థ ఆమెకు చెప్పాడు వాళ్ళు ఆరోగ్యంగా పొట్టిగా దిట్టంగా ఉన్నారు పాముల మెలికలు తిరిగిన రోడ్డును చూస్తుంటే అద్భుతంగా అనిపించింది సుప్రియకు చెవుల్లో సన్నని హోరు మొదలైంది ఆల్టిట్యూడ్ మారింది కదా అన్నాడు చిరునవ్వుతో సుప్రియ తల వంచుకొని చిన్నగా నవ్వుకుంది తన అనుమానాలు తన ముఖం మీద ప్రకటింపబడతాయి కాబోలు ప్రతి ప్రశ్న బయటపడకుండానే జవాబు చెబుతున్నాడు భర్త తలమీదుగా ముసుగులాక్కుంది క్రిందికి చూసింది తడపలు తడపలుగా అమర్చిన మడులలో పచ్చని పంట చూస్తుంటే ఒక్కసారి బస్సు దూకి అక్కడ పనులు చేయాలనిపించింది ప్రకృతిని చూసి పరవశించిపోవాలనిపించింది ఆమెకు ఆమె ఊహకంటే ముందే బస్ మరో మలుపు తిరిగింది ఇందాక చూసిన మలుపు మాయమైంది అడవి చెట్లు తల విరబోసుకున్న రాక్షసుల్లా దర్శనమిచ్చాయి తెల్ల పిట్టలు రెండు కిచకిచమంటూ బస్ ముందు నుంచి ఎగిరిపోయాయి ముస్సోరిని పర్వతరాణి అని ఎందుకన్నారో అప్పుడు అర్థమైంది ఎటు చూసినా పూచిన పూలతో ప్రకృతి అందాలు చాటుతూ హుందాగా కనిపిస్తుంది ఒక్క నిమిషం అన్నీ మర్చిపోయేలా చేస్తుంది అక్కడక్కడా త్రవ్వబడిన శుద్ధగుంటలు మంచులా భ్రమింపచేస్తున్నాయి నీకు పాటలు వచ్చా ముసిముసిగా నవ్వుకుంది ఆ ప్రశ్న పెళ్లిచూపుల నాడు అడుగుతారు తన భర్తకు హనీమూన్లో గుర్తుకు వచ్చింది ఇప్పుడైనా గుర్తుకు వచ్చినందుకు సంతోషించింది ఏదో కొద్దిగా పాడగలను ఆమెకు తన చూపులు గుర్తుకు వచ్చాయి మొదటి నుండి సుప్రియకు చూపులు కట్నాలు అంటే అసహ్యం నాన్న సంతలో పశువుల వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేను అన్నది ఆవేశంగా తండ్రి నవ్వేశాడు పిచ్చిపిల్ల ప్రపంచమంతా నడిచిన దారినే మనము నడవాలమ్మా సరే మా స్నేహితుని కొడుకున్నాడు అతనికి ఈ పెళ్లి చూపులు తతంగాలు నచ్చవు రేపు హోటల్ సరోవరుకు వస్తున్నాడు అక్కడికి వెళ్దాం అన్నాడు సమ్మతించక తప్పలేదు సుప్రియకు సాయంత్రం సరోవరకు వెళ్లారు అప్పటికే ఒక ముందు ఓ యువకుడు ఓ ముప్పై సంవత్సరాల స్త్రీ కూర్చొని ఉన్నారు ఆమె ధరించిన దుస్తులను బట్టి ఆమె వితంతు అని అర్థమైంది తండ్రితో వెళ్లిన సుప్రియ వాళ్ల ఎదుట కుర్చీలో కూర్చున్నారు నమస్కారాలు పరిచయాలు అయ్యాయి నా ప్రాణమిత్రుడు అని చెబుతాను చూడు ప్రియా అతని కూతురు గౌతమి కుమారుడు సిద్ధార్థ అని పరిచయం చేశాడో నమస్తే అన్నది సుప్రియ వారు తిరిగి నమస్కారం చేశారు నా గారాల పట్టి సుప్రియ అని చెప్పనవసరం లేదనుకుంటాను అని తండ్రి నవ్వాడు మీతో వచ్చింది మీ కూతురేనని తెలుసు మావయ్య ఆవిడ గంభీరంగా నవ్వింది తండ్రి కట్లెట్ కాఫీకి ఆర్డర్ చేశాడు నాన్నగారు బాగున్నారా గౌతమి తండ్రి ప్రశ్నించాడు బాగున్నారనుకుంటే బాగే మావయ్య ఆయన రిషికేస్లోనే ఉండిపోయారు అన్నది ఏమిటో ఎందరి భార్యలు చనిపోలేదు మొదటి నుండి మాధవది అదో రకమైన మనస్తత్వం అందున అల్లుడుగారు పోవటం తట్టుకోలేకపోయారు అన్నాడు ఆమె ముఖంపై విచారభావం నాట్యం చేసి మాయమైంది ఆ తరువాత ఉపాహారం రావటం తినటం అయింది అంతకంటే పెద్ద అద్భుతం లేకుండా పెళ్లి చూపులు ముగిశాయి మూడో రోజు సిద్ధార్థకు సుప్రియ నచ్చిందన్న కబురు తెచ్చాడు తండ్రి తల్లి ఆసక్తిగా మాట్లాడలేదు ఇప్పుడు దాని వయసు ఏం ముదిరిపోయిందని డాక్టరో ఇంజనీరో దొరికితే చూద్దాం అని ఆమె అదే మాట విశాల డాక్టరు ఇంజనీరే మనిషా ఏం అబ్బాయి ఎంఏ పిహెచ్డీ అటు తన ఆస్తి అక్కగారి ఆస్తికి వారసుడు అందగాడు అన్నాడు తండ్రి తల్లి తండ్రి వాదించుకున్నారు తమాషాగా వింటోంది సుప్రియ మీ ఇద్దరిష్టమేనా అసలు అమ్మాయి అభిప్రాయం ఒక్కర్లేదా తన తండ్రికి బాబాయి వరుసయ్యే పరందామయ్య అడిగాడు అతనికి ఎవరూ లేక సుప్రియ ఇంట్లోనే ఉంటాడు బాబాయ్ అసలు విషయమే మరిచాను తండ్రి నవ్వి సుప్రియ వంక చూశాడు ఆమె సిగ్గుగా తల వంచుకుంది పసిపిల్ల దానికేం తెలుసు చెప్పవేమని అన్నది విశాల ఆమె తల్లి మాణిక్యమ్మ చిన్నప్పుడే పోయింది అందుకే కూతుర్ని ముద్దుగా మణి అని పిలుచుకుంటుంది అమ్మా డాక్టరు ఇంజనీరే మగవాడా ఎంఏ చదివినవాడు మనిషికాడా అన్నది సుప్రియ హియర్ హియర్ తండ్రి పక్కపక నవ్వాడు మీరేం దాన్ని మునగ చెట్టు ఎక్కించవద్దు రుసరుసలాడింది విశాల అది కాదమ్మా మనకింకేమైనా అనుమానాలుంటే తిరస్కరించవచ్చు కానీ అబ్బాయి డాక్టరు ఇంజనీరు కాదని తిరస్కరించటం అన్యాయం అక్రమం అన్నది సుప్రియ ముందు నువ్వు నోరుముయ్యవే చిన్న నోట పెద్దమాట కసిరింది విశాల ఎందుకమ్మా అంత కోపం విప్లవం రావాలి అంటున్నాము మార్పు కావాలి అంటున్నాము విప్లవం అంటే కత్తులు కటార్లు పట్టుకొని పొడుచుకోవటం కాదు భావ విప్లవం రావాలి అన్నది ఆవేశంగా ఇంత తిరుగుడు ఎందుకు మనవరాలా వరుడు నచ్చాడని సూటిగా చెప్పరాదు అన్నాడు పరంధామయ్య తాతయ్య అన్నది తన ఆవేశానికి లజ్జితురాలవుతూ అంతే వివాహానికి ముహూర్తం పెట్టేశారు ఒక్కసారి బస్ కుదుపుకు అతనిపై పడింది అమ్మా అనటం అతను భయం లేదన్నట్టు దగ్గరకు తీసుకోవటం రెప్పపాటులో జరిగిపోయింది చాలా నేర్పుగల డ్రైవర్ కావాలి అన్నాడు ఆమెను సీటుపైకి సరిగ్గా త్రోసి తను సర్దుకుంటూ అతని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది ఆమెకంతా వింతగానో విచిత్రంగానో ఉన్నది నిన్న మొన్నటి వరకు అతనెవరో తెలియదు ఈరోజు అతన్ని అతని సమీపాన్ని కోరుకుంటోంది ఎందుకో ఈ అనుబంధాలకు అర్థం ఏమిటో భయం భయంలే సుప్రియా వచ్చేశాము కళ్ళు విప్పింది అతను దగ్గర స్ప్రే చేసుకున్న సెంటు మధురంగా ముక్కుపుటాలను సోకింది కళ్ళెత్తి చూసింది బొమ్మల కొలువులో బొమ్మలు పేర్చినట్టు ఒక్కొక్క పర్వతంపై ఉన్న ఇల్లు గమ్మత్తుగా కనిపించాయి అతి ప్రమాదకరమైన దారి ఒకవైపు అఘాధం చూస్తే గుండె జల్లు మంటుంది దారిలో ఆగి పైకి వెళ్ళటానికి మనిషికి రూపాయిన్నర కట్టి రోడ్డు లైసెన్స్ లాంటిది తీసుకున్నారు సిద్ధార్థ రెండు టీలు పట్టించుకొచ్చాడు అతను కిటికీకి అవతల తను లోపల ఉండి టీ త్రాగుతుంటే ఆమెకదో వింతగా విచిత్రంగా అద్భుతంగా అనిపించింది భార్యాభర్తలు సరస్సులు సహృదయులైతే ప్రతి నిమిషం ప్రతి క్షణం శృంగార ఘట్టాలవుతాయి ప్రియా అన్న పరంధామయ్య మాటలు గుర్తుకు వచ్చాయి టీ గ్లాసు భర్తకు అందించింది గ్లాస్తో పాటు ఆమె చేతిని అందుకున్నాడు సిద్ధార్థ నిజంగా నీలాంటి వారి వేళ్లం చూసే కాబోలు బెండకాయలకు పేరు పెట్టారు అన్నాడు తన గుప్పిట్లో వేళ్లు బిగించి ఆమె సిగ్గుగా తల వంచుకుంది మళ్ళీ బస్ ముందుకు సాగి ఇంద్రధనస్సులు ఏర్పడి గమ్మత్తుగా కనిపిస్తున్న ప్రకృతిని చూస్తూ ముస్సోరి చేరుకున్నారు గైడ్ కావాలా ఇరవై రూపాయలు ఇస్తే చాలు అంతా తిప్పి చూపుతాను మున్సిపల్ పార్క్ గన్ లాల్ టిబ్బా సురకంధాదేవి టెంపుల్ రోప్ ట్రాల్ వాటర్ ఫాల్స్ ఆలోచించి ఆశాభంగం చెందకండి అంటూ ఓ వ్యక్తి వచ్చి సిద్ధార్థ చేతిలోని అటాచి తీసుకున్నాడు ఏయ్ లాల్ టిబ్బాకు ఎలా తీసుకువెళ్తావు సార్ నా గాడిదపై తీసుకువెళ్తాను మరో వ్యక్తి అతని చేతిలోని అటాచీ లాక్కున్నాడు మొదట సిటీ తిరిగి చూడని నేను రిక్షాలో తీసుకువెడతాను మరో యువకుడు అటాచీ లాక్కున్నాడు వాళ్లంతా హిందీలో మాట్లాడుతున్నారు సిద్ధార్థ బాల్యం రిషికేష్ ఢిల్లీలలో గడిచింది అందుకే అతను చక్కని హిందీలో నమ్రతగా జవాబు చెప్పాడు చూడు సోదరా మీ సహాయం కావాలనుకుంటే తప్పక అర్థిస్తాను ఇప్పుడు వదిలివేయండి అని తన అటాచీ లాక్కున్నాడు వారు వెంటబడినా వదిలించుకుని సుప్రియవంకకు తిరిగాడు ఆ బ్యాగ్ తీసుకో సుప్రియా అన్నాడు ఇద్దరూ అలా పైకి కాస్త నడవగానే ప్రిన్స్ హోటల్ అన్న బోర్డు కనిపించింది ఇద్దరూ లోపలికి వెళ్లారు సుప్రియ డబుల్ కాట్ నిండా గులాబీ రెక్కలు చల్లింది తన అలంకారం ఒక్కసారి అద్దంలో చూసుకున్నది లాంటి తెల్లని బట్టలలో అందంగా మెరిసిపోతోంది స్నేహితురాండ్రు పరిహాసం ఆడటం గుర్తుకు వచ్చి ముసిముసిగా నవ్వుకుంది అబ్బా అదృష్టం అంటే మన సుప్రియదేనే మన ఇళ్లలో ఏముంది శోభనమంటూ ఇరుకు గదిలో నేల మీదే ఓ పరుపు వేసి అందరి ముందు నుండి ప్రత్యేకంగా మేము సరసాలు ఆడడానికి గదిలోకి వెళ్తున్నామని చెప్పి వెళ్ళాలి అన్నది రాధా సరసం ఆడుతామో లేదో గానీ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవ్వాలి గట్టిగా మాట్లాడితే ఎవరు వింటారోనని భయంతో చావాలి అన్నది వినత అవునే విను మన పద్ధతులేమిటో గాని శృంగారం అంటే చీకటి గదులకే పరిమితం అనుకుంటారు మా అత్తగారింట్లో మాకు మొదటి రాత్రి ఇచ్చిన గది తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుట్టిపోతుందే ఓ మూల ధాన్యం గాదెలు రెండో వైపు మా మంచం మాపై గుడాచరుల్లా ఎలుకలు అన్నది నెట్టూరుస్తూ సుప్రియ పకపకా నవ్వింది నీకు నవ్వు వస్తుందటే అవునులే నీ అభిరుచులు గమనించి గౌరవించే భర్త దొరికాడు మా అత్తగారింట్లో అచ్చివచ్చిన మంచమట కదిల్తే కిర్రు మెదిల్తే కిర్రు బయట బంధువుల గోల అయ్యో ఇంకేం అడుగుతావు నిస్పృహగా గత సంవత్సరం తనకు జరిగిన అనుభవం తలుచుకుని నిట్టూర్చింది రాధ అవునే వాళ్ళు పెళ్లిళ్ళు అనగానే ఎన్ని చీరలు కావాలి ఎన్ని నగలు కావాలి అంటూ ప్రణాళికలు వేస్తారే తప్ప మంచం కావాలా ఏకాంతంగా ఎలా గడుపుతారు అన్న ఆలోచన ఉండదు మా ఆయన ముఖం స్పష్టంగా నేను అంచనా వేసే లోపలే నాకో బిడ్డ అన్నది వినత భలేగా ఉన్నాయే మీ జోకులు సుప్రియ మరోసారి నవ్వింది నీకు జోకుల్లా వినిపిస్తున్నాయటే తల్లి జీవిత సత్యాలు నిజంగా ముద్దు పెట్టుకోవటం ముచ్చట్లు ఆడుకోవటం మాటలతో ఒకరిని ఒకరు కవ్వించుకోవటం ఉంటుందని తెలియదే కాపురం అంటే మూడు నిమిషాల ముచ్చట అనే తెలుసు నిట్టూర్ చెందిరామా సుప్రియ గర్వంగా తల ఎగురవేసింది నిజంగా తను అదృష్టవంతురాలు తనకు పరంధామయ్య తాతయ్య ఎన్నో విషయాలు అర్థమయ్యేలా చెప్పాడు సుప్రియ ఈ మనుషుల మధ్య మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేరు సరికదా అపార్థాలు పెంచుకునే అవకాశం ఉంది అందుకే దూరంగా ఏకాంతంగా వెళ్ళిపోండి అని సలహా ఇచ్చాడు మరి నా ఇష్టమేమిటి అన్నది వివాహానికి పూర్వమే కాదు నేను అబ్బాయితో మాట్లాడతాను హామీ ఇచ్చాడు అతను ఏం మాట్లాడి ఒప్పించాడో గాని సిద్ధార్థ అక్కతో చెప్పాడట శోభను మూడు నిదర్లంటూ ఇబ్బంది పెట్టవద్దు ఆ సాయంత్రం బయలుదేరి మేము బయటికి వెళ్తున్నాం అని అందరూ ఆశ్చర్యపోయారు విశాల మరో విధంగా సర్ది చెప్పింది అబ్బే తండ్రి రిషికేశ్లో ఉంటాడు పసుపు బట్టలతో అతని ఆశీస్సులు పొందాలని వెళ్తున్నారు అలాగా అన్నారు నిజమే కాబోలు అనుకున్నారు అంతా అదే రాత్రి తండ్రి ప్రయత్నించి ఫస్ట్ క్లాస్ టికెట్ కొని తెచ్చి హనీమూన్ ట్రిప్ ఏర్పాటు చేశాడు ఫస్ట్ క్లాస్కు ప్లేన్కు డిఫరెన్స్ ఏముంది ప్లేన్ టికెట్ తీసుకురాలేకపోయారా అన్నది విశాల నాకా మాత్రం బురలేదా ఎల్లుండి వరకు టికెట్లు లేవు అన్నాడు ప్లేన్కు కూడా రష్గా ఉంటుందా ఎందుకుండదు రోజుకు నలుగురు నాయకులు ఫ్రీగా ప్రయాణం చేస్తారాయే అది కాక లంచాలిచ్చి రికమెండేషన్లు చేయించుకునేవారు వేరే వెళ్తారు అన్నాడు అలా తమ ప్రయాణం ప్రారంభమైంది ప్రతి నిమిషం ప్రతి క్షణం ఒకరికొకరు కావాలనుకున్నారు ఏదో ఆటంకం తోటి ప్రయాణికులున్నారు దూరం వారిలో దగ్గర కావాలనే తహతహను పెంచింది తీయని ఊహలు ఆమెను నిలవనియటం లేదు చలిచలిగా ఉన్న వాతావరణం వేడిని తోడును కోరుకోమంటుంది కిటికీ దగ్గర నిలబడిన సుప్రియకు భర్త కనిపించలేదు కాని మినక మినుకమనే దీపాలు కనిపించాయి చలికి ఆగలేక ఆమె బ్లాంకెట్లో దూరింది ఆమెకు ఒక్కసారి పరందామయ్య గుర్తుకు వచ్చాడు అతని గురించి విచిత్ర వార్తలు చెబుతారు అందరూ కానీ ఆమె దృష్టిలో అతని ఇంట్రెస్టింగ్ పర్సన్ అతను తండ్రికి దూరపు బంధువు బాబాయ్ వరుస అతనికి చాలా చిన్నప్పుడే వివాహమైందట భార్య పోయింది చాలా రసికుడని చెబుతారు అతను స్త్రీలతో పరిచయాలు పెంచుకోవటంలో అఖండు అతను రకరకాల స్త్రీలతో స్నేహాలు పెంచుకొని కాలక్షేపం చేసేవాడట ఆరోగ్యం దెబ్బతిన్నది ఆస్తి హరించుకుపోసాగిందట ఎందుకు ఈ తిప్పలు హాయిగా వివాహం చేసుకుని వద్దికగా కాపురం చేసుకోరాదు అంటూ శ్రేయోభిలాషులు సలహా ఇచ్చేవారు అతను నవ్వేసేవాడు బజార్లో చిక్కటి పాలు దొరుకుతుంటే గేదెను గడ్డిని పేడను ఎవడు భరిస్తాడు అనేవాడట అది అర్థమైన వారు నాలుగు మనసులో తిట్టుకుని విసుక్కునేవారట దాని అర్థం తెలియని వారు ఏమిటో పెళ్లికి గేదెకు ఏం సాపత్యం అనుకుని ఊరుకునేవారు అలా తిరిగి తిరిగి ఆసుపత్రి పాలైతే అతని జననాంగమే తీసివేయవలసి వచ్చింది ఆస్పత్రిలో కోలుకునే నాటికి అతను ఒంటరిగా మిగిలాడు ఆస్తి బంధువులు మిగల్లేదు స్నేహితులు అంతకన్నా లేరు అతను ఇంటర్ వరకు చదువుకున్నాడు ఉద్యోగం చేసే వయసు దాటిపోయింది వాసుదేవరావు ఒక ప్రైవేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసేవాడు అందుకే అతని దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు ఈ డక్టరాన్ క్యాస్టింగ్స్లో ఏం ఉద్యోగం దొరుకుతుంది బాబాయ్ డైలీ వేజెస్పై నీకు ఉద్యోగం ఇవ్వలేను అన్నాడు అయినా పర్వాలేదులేరా బ్రతకడానికి తినాలి తినడానికి సంపాదించాలి అన్నాడు వేదాంతిలా నవ్వుతూ అప్పుడే ప్రోగ్రెస్ కార్డు తీసుకొని సుప్రియ వెళ్ళింది ఆమె మార్కులు చాలా తక్కువగా వచ్చాయి సంతకం పెట్టి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చివేశాడు ఇక్కడ నువ్వు పని చేయలేవు కానీ బాబాయ్ మీ మనవరాలికి ట్యూషన్ చెప్పు మా ఇంటి ఓనర్ కూతురుకు ట్యూటర్ని వెతుకుతున్నారు ఇద్దరికీ కలిపి ఎంతోకంత ఇస్తాము అన్నాడు సుప్రియను పిలిచి తాతగారిని పరిచయం చేశాడు మొదట విడిగా ఉండే పరంధామయ్య కొన్నాళ్లకు ఇంట్లోకి వచ్చేశాడు ఆమెకతను గురువు అయ్యాడు అతడు ఎప్పుడు హుషారుగా ఏదో అల్లరి మాటలు చిలిపి మాటలు అంటుంటే విశాల విసుక్కునేది నోట్రంకు నోట్రంకు అంటూ ప్రియ నవ్వుకునేది అతని మాటలు ఆసక్తిగా వినేది ఇంట్లో మరో పిల్ల పిల్లవాడు లేడు అందుకే అతను సుప్రియకు మంచి స్నేహితుడు కూడా అయ్యాడు తల్లి తండ్రిని అడగడానికి సంకోచించే కొన్ని విషయాలు నిరభ్యంతరంగా పరందావైను అడిగేది ఆమె తాతయ్య రాత్రికి చదువుకుంటాను ఇప్పుడు ఆడుకోవాలి అనేది ఎప్పుడు రాత్రికి నేర్చుకునే పాఠాలు ముందున్నాయే తల్లి అని ముసిముసిగా నవ్వేవాడు చా పో తాతయ్య అని పారిపోయేది అతను శృంగారం మీద దాంపత్యం మీద ఎన్ని గంటలైనా మాట్లాడేవాడు అతని మాటల వల్ల ప్రభావితం అయిన సుప్రియలో ఒక పాలు కాంక్ష ఎక్కువేనని చెప్పాలి ఆమెకు తాతయ్య చెప్పిన కొన్ని విషయాలు వింటుంటే మతిపోయినట్టుండేది తలుచుకుంటేనే అదో మాదిరిగా ఆమెకు అలాగే అటూ ఇటూ దొరింది ఒక్క నిమిషం అంటూ వెళ్ళిన మనిషి ఇంకా రాడేం అనుకుంది ఆమె బ్లాంకెట్టు కప్పుకొని లేచి కిటికీ దగ్గరకు వచ్చింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి బయటి వరండాలో చలికి వణుకుతూ నిల్చున్న సిద్ధార్థ ఏదో ఉత్తరం చదువుతున్నాడు ఉత్తరం అయి ఉంటుంది ఆమెకు చప్పున గుర్తుకు వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్లో తాము బండి ఎక్కగానే ఆద్రాబాద్రాగా వచ్చింది గౌతమి సిద్ధూ ఒక్క నిమిషం ఇటు వస్తావా అన్నది ఏమిటక్కా సిద్ధార్థ నవ్వుతూ వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరినీ ఆసక్తిగా గమనించింది సుప్రియ ఆమె ఏం చెప్పిందో గానీ సిద్ధార్థ తన జేబుమాల్తో ఆమె కళ్ళు తుడిచాడు ఆ తరువాత ఆమె అతనికి ఏదో కాగితం ఇచ్చింది అతను తల పంకించి జేబులో పెట్టుకున్నాడు ఆ విషయం తను మర్చిపోయింది అదే అయి ఉంటుంది ఆమె తలుపు తీసి ఏమిటో అడుగుదాం అనుకుంది కానీ పరందామయ్య మాటలు గుర్తుకు వచ్చాయి పురుషుడిది మనస్తత్వం ప్రియా అందినది అతనికి అంత అపురూపమైన వస్తువు కాదు అందని వాటిని ఆశిస్తాడు ముఖ్యంగా స్త్రీ విషయంలో అతని ఆసక్తి విచిత్రమైనది అందినట్టే అంది దూరం తప్పించుకోవాలి అన్నాడు అంటే వనిత తానంతట తాను వలచ వచ్చినా అన్న సామెత వినలేదా అతను నీకై తప్పించేలా చెయ్యి నువ్వు మాత్రం అతనికి అందినట్టే అంది దూరంగా ఉండు అన్నాడు ఆ విషయం గుర్తుకు వచ్చి ఆమె వెనక్కు వచ్చి మంచం చివరన కూర్చుంది తనకు తాతయ్య చెప్పినట్టు అతనికి ఎవరైనా ఉపదేశం చేయలేదు కదా అసహనంగా కూర్చుంది క్షణాలు నిమిషాల్లోకి మారాయి నిమిషాలు గంటల్లోకి మారిపోతున్నాయి ఏం జరిగి ఉంటుంది మెల్లగా లేచి వచ్చి కిటికీ నుండి బయటికి తొంగి చూసింది అక్కడే నిల్చున్న సిద్ధార్థ పైకి చూస్తున్నాడు ఏం జరిగింది ఈ సమయాన అంత తీవ్రంగా ఆలోచించే విషయాలు ఏమున్నాయి ఆమెకు అర్థం కాలేదు ఇక్కడ తమ పెద్దలు స్నేహితులు లేరు తామిద్దరే ఉన్నారు అతనికి తాను తనకు అతను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కోవాలి ఆమె మెల్లగా తలుపు తీసుకుని బయటికి వచ్చింది తలుపు చప్పుడుకు అతను ఉలిక్కిపడ్డాడు సారీ సుప్రియా అంటూ ఆమెను దాటుకుని లోపలికి వచ్చాడు అతడు లోపలికి రాగానే తలుపు వేసింది ఏమిటలా ఉన్నారు అతన్ని పరీక్షగా చూసింది వెళ్లేటప్పుడు తనని దగ్గరకు తీసుకుని బుగ్గలు నుదురు చుంబించినప్పుడున్న ఆ కళ్లలోని వెలుగు ఉత్సాహము మచ్చుకైనా లేవు నీరసంగా పది లంకణాలు చేసినట్టుందా ముఖం సుప్రియా అతని గొంతుకు ఏదో అడ్డుపడినట్టు అయింది ఏమిటి చెప్పండి ఆమె బ్లాంకెట్టు జారిపోయింది ఆదుర్దాగా వచ్చి అతని చేయి పట్టుకొని చూసింది అతను మృదుగా ఆమె చేతిని వదిలించుకున్నాడు నా తల ఎందుకో తిరుగుతోంది కాసేపు పడుకుంటాను అతను మంచంపై అటువైపు తిరిగి నిండుగా బ్లాంకెట్ కప్పుకున్నాడు ఒక్క నిమిషం సుప్రియ అచేతనంగా ఉండిపోయింది ఆమెకు ఒక్కసారి మధ్యాహ్నం రోప్ ట్రాలీలో వెళ్లిన హిల్ నుండి అగాధంలోకి త్రోసినట్టు అనిపించింది ఆమె స్త్రీయత్వం దెబ్బతిన్నది వెంటనే మానవత్వం మేల్కుంది మెల్లగా వెళ్లి మంచంపై కూర్చొని అతని నడుము చుట్టూ చేయి వేసి ఇటు తిప్పింది డాక్టర్కు కబురు చేయనా ఉహు అప్పుడప్పుడు ఇలా తల తిరుగుతుందా ఆదుర్దాగా అడిగింది మరి ఏం తీసుకుంటారు నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకోనియే అన్నాడు తన నడుము చుట్టూ పడిన ఆమె చేయి త్రోసివేస్తూ ఆమె మరోసారి గన్హిల్ నుండి ట్రాలీ తెగిపడినంత బాధపడింది చటుక్కున లేచింది అతని ఆరోగ్యం బాగాలేకపోయినా తనతో దాంపత్య జీవితం గడపమని మూర్ఖురాలా కానీ తన బాధను వ్యక్తం చేసే పద్ధతి అది కాదేమో తన ఒడిలో పడుకుని మృదువుగా చెప్పవచ్చు సుప్రియకు చీటికి మాటికి కన్నీళ్లు రావు కానీ ఇప్పుడు కన్నీళ్లు జలజలా రాలాయి ఆ ఉత్తరం అప్సెట్ చేయలేదు కదా అవును అంతే అయి ఉంటుంది ఏమిటో అడగాలి ఏమండీ మెల్లగా అతన్ని కుదిపింది ఏమిటి అన్నాడు కళ్ళ మీది చేతులు తీసి ఆమె బుగ్గల మీద నీరు చూసి చెలించిపోయాడు ఏమైందని ఆ కంఠంలో కరుకుదనం లేదు ఎంతో మృదువుగా ఉంది ఆమె అతని ఎదపై తలవాల్చింది మగాడు అసహించుకుని ఆడదాని ఆకరు అస్త్రంగా భావించి అదిరిపోతే పోవచ్చు కాని అనురక్తుడవుతాడని కన్నీళ్లు కార్చకూడదు అన్న పరందామయ్య మాటలు గుర్తుకు వచ్చి బలవంతంగా దుఃఖం ఆపుకుంది అతని చేతులు అప్రయత్నంగా ఆమె చుట్టూ పడ్డాయి ఆమెకెంతో నిశ్చింతగా ఎంతో ధైర్యంగా ఉంది నువ్వేం కంగారు పడకు సుప్రియా కాస్త తల తిరుగుతోంది తగ్గిపోతుందిలే నువ్వు పడుకో ఆమె తల తీసి దిండుపై ఉంచాడు డాక్టర్ దగ్గరకు వెళ్దామండి అన్నది ఆర్తిగా చూస్తూ ఈ పూట సర్దుకోకపోతే రేపు చూద్దాం అన్నాడు అనునయింపుగా ఆమెపై బ్లాంకెట్ కప్పి ఆమె అందమైన కళ్ళు ముఖము ముద్దు పెట్టుకుని ప్రక్కకు తిరిగాడు సుప్రియ ఉత్తరం విషయం అడగలేదు అతనికి ఆరోగ్యం బాగుండినప్పుడు తను ఎక్కువగా బాధించటం భావ్యం కాదు అనుకుని కళ్ళు మూసుకుంది ఆమె ఉత్సాహమంతా చప్పగా చల్లారిపోయింది ముస్సోరి ఎదురు ఎత్తుపై నడవటం మూలాన అలసి నిద్రపోయిందామే సుప్రియ గాఢ నిద్రలోకి దొరికిపోయిందని అర్థమయ్యాక ఇటు తిరిగాడు సిద్ధార్థ అతని మనసంతా అల్లకల్లోలం అయిపోయింది అందరూ అన్నట్టు నిజంగా తను నష్టజాతకుడే ఒక్కసారి చేతిపై లేచి సుప్రియ వంక చూశాడు అందంగా మలచిన శిల్పసుందరిలా ఉన్నది ఆమె నిల్చుంటే బాపు బొమ్మలా ఉంటుంది అంతటి అందగత్యకు చంద్రుడిలో మచ్చలా ఆ అవలక్షణం ఏమిటి అక్కయ్య పెద్దది తన శ్రేయోభిలాషి అబద్ధం ఎందుకు చెప్తుంది తన కోసమే బ్రతికే అభాగ్యురాలామే సుప్రియ కడుపులోకి కాళ్ళు ముడుచుకొని ఒక దగ్గరకు జరిగింది అతని గుండె ఆర్ద్రతతో నిండిపోయింది ఆ అవలక్షణం లేకపోతే సుప్రియను తన గుండెల్లో దాచుకుని వెచ్చదనం అందించేవాడు ఇప్పుడు అందిస్తే ఏం అంతరాత్మ నిలదీసింది ఆమెను అంత దగ్గరగా లాక్కుని ఊహించలేడు ఆమెను చూస్తుంటే తన అనువనువు పులకించిపోతోంది అమృతఫలం అందినట్టే అంది ఆస్వాదించటానికి ఆంక్షలు వచ్చాయి అతను గాఢంగా నిట్టూర్చాడు ఆ మంచంపై ఆమెకు దూరంగా ఉండడం అసాధ్యం అనిపించింది వచ్చి సోఫాలో కూర్చున్నాడు అతనికి తన గతం ఒక్కసారి గుర్తుకు వచ్చింది అతనికి ఊహ తెలిసేసరికే తల్లి మరణించింది తండ్రికి కొడుకు పొడగిట్టదు తల్లి గండంతో మూలా నక్షత్రాన పుట్టిన కొడుకు సిద్ధార్థ అతని తండ్రి మాధవరావుకు నక్షత్రాలు జాతకాలంటే విపరీతమైన నమ్మకం అతని నమ్మకాన్ని బలపరిచే సంఘటనలు జరిగాయి అతని భార్య సుశీల గర్భవతిగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుడుతుంది అంతులేని సిరులు తెస్తుందని చెప్పారు అలాగే జరిగింది కూడా గౌతమి పుట్టిన వేళ విశేషం వల్ల అంతులేని సిరులు కలిసి వచ్చాయంటారే అలా వచ్చింది వ్యాపారం కలిసి వచ్చింది పట్టిందల్లా అయింది గౌతమికి పన్నెండేళ్లు వరకు మాధవరావు హైదరాబాద్ సిటీలో ధనవంతులలో ఒకరుగా పరిగణింపబడ్డారు గౌతమిని అల్లారు ముద్దుగా పెంచారు ఆమె చుట్టూ ఉన్నవారు అసూయపడేవారు సుశీలమ్మ పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్లీ గర్భవతి అయిందట అప్పుడు మాధవరావు జాతకం పరిశీలించి అతను నమ్మిన వారు పెదవి విడిచాడట నష్టజాతకుడైన కొడుకు పుడతాడో శాంతి చేయించి చూడండి అని మాధవరావు హడలిపోయాడు ఏ తండ్రి కోరని విధంగా భార్యకు గర్భవిశ్చిన్నం అయితే బావుండునని కోరుకున్నాడు కానీ అతని కోరిక ఫలించలేదు ఒక శుభముహూర్తాన అతని దృష్టిలో ఒక దుర్ముహూర్తాన సిద్ధార్థ పుట్టాడు సుశీలమ్మ ఏరి కోరి కొడుకుకు ఆ పేరు పెట్టుకుంది కానీ పిలువ నోచుకోలేదు సిద్ధార్థకు మూడో నెల రాగానే మరణించింది అది మాధవరావుకు పెద్ద దెబ్బ ఆయన ఆ దెబ్బ నుండి కోలుకోలేకపోయారు వ్యాపారం దెబ్బతిన్నది వ్యాపారం కట్టిపెట్టి అతను గుడుల చుట్టూ మనశ్శాంతి కొరకు తిరిగాడు పసివాడైన సిద్ధార్థను ఆయన పట్టించుకోలేదు గౌతమిలోని ఆడమనసు ఊరుకోలేదు సిద్ధార్థను పెంచే భారం వహించింది గౌతమి నీ చదువు పాడు చేసుకోవడం నాకిష్టం లేదమ్మా ఆ కుర్రాడిని ఏదైనా శరణాలయంలో చేర్పించుదాం అన్నాడట మాధవరావు గౌతమి అపర ఖాళీలా లేచిందట నాన్న వాడిని ఒక్కడినే ఎందుకు నన్ను చేర్పించండి నాకు తల్లి లేదుగా అన్నదట అమ్మా ఆయన కూతుర్ని దగ్గరగా తీసుకుని కంటతడి పెట్టుకున్నాడు అమ్మ చనిపోతే మనం లేమా తమ్ముడు అనాథ ఆశ్రమంలో పెరగటం నాకు బొత్తిగా నచ్చలేదు అన్నదట పదమూడేళ్ల పసిది అంతకంటే ఏమనగలదు ఆ సంఘటన ఎవరో అప్పుడప్పుడు చెబుతుంటారు అది వింటుంటే సిద్ధార్థకు ఆ క్షణంలో వెళ్ళి అక్కగారి పాదాలపై వాలిపోవాలనిపిస్తుంది తండ్రి అంటే ఒక రకమైన నిర్లక్ష్య భావం ఏర్పడింది అతను పలకరిస్తే పలుకుతాడో తండ్రి అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతాడో సిద్ధార్థకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మాధవరావు రిషి కేసు వచ్చేశాడు గౌతమిని సిద్ధార్థను హాస్టల్లో పెట్టి అద్దెలు వసూలు చేసి ఫీజులు కట్టేవాడు ఎప్పుడూ వేదాంత చర్చలు జరుపుతూ దేశమంతా తిరిగేవాడు గౌతమికి యుక్త వయసు వచ్చింది ఆమె బిఏ కూడా చేసింది ఆమెకు సంబంధాలు చూసి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు ప్రతి వారిని హాస్టల్కు రమ్మనటం అతనికి నచ్చలేదు అందుకే ఢిల్లీలో ఒక చిన్న ఫ్లాట్ తీసుకుని పిల్లలను తీసుకువచ్చాడు గౌతమి వంట ఇల్లు చూసుకునేది మిత్రుల ప్రోత్సాహంతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు ఢిల్లీలో చిన్న ప్రెస్ పెట్టి తనకో వ్యాపకం కల్పించుకున్నాడు ఎందరో నిరాశ్రయులైన స్త్రీలు దొరుకుతారు నువ్వు వివాహం చేసుకుని కూతురికి వివాహం చెయ్యి అంటూ అతని స్నేహితులిచ్చే సలహాలు సిద్ధార్థ చెవుల్లో పడేవి మాధవరావు మాత్రం నవ్వి ఊరుకునేవాడు ఒక ఇంట్లో ఉన్న సిద్ధార్థ మాధవరావు అపరిచితుల్లాగే మిగిలిపోయారు సిద్ధార్థ తండ్రిని తప్పించుకు తిరిగేవాడు అతనికి తల్లి తండ్రి స్నేహితులు అంతా అక్కే అలా అక్కబొడిలో మారం జరుపుతున్న సమయాన గౌతమికి వివాహం నిశ్చయమైంది వరుడు శాంతిస్వరూప్ బ్యాంకులో ఆఫీసరు సిద్ధార్థకు అక్క కంటే బావే నచ్చాడు అందుకే ఎప్పుడూ అక్క దగ్గర కాబోయే బావగారి దగ్గర గడిపేవాడు నేను నేనెళ్ళిపోతే నువ్విలా దూరదూరంగా తిరిగితే ఎలా నాన్న దగ్గర చనువు సంపాదించు సిద్ధు అంటూ అక్క మందలించింది బావుంది గౌతమి పసివాడు వాడు చనువు సంపాదించడం ఏమిటి మీ నాన్నగారే పిలవాలి గాని అన్నాడు శాంతిస్వరూప్ అతని మాటలు తలుచుకుంటే ఇప్పటికీ కంట తడిపెడతాడు సిద్ధార్థ గౌతమి వివాహం అయ్యాక అందరూ ఒక్కచోటే ఉన్నారు తనకు కరువైన తండ్రి ప్రేమ బావగారి దగ్గర పొందాడు అతడు నామధేయుడు శాంతికి నిజంగా స్వరూపమే ఎప్పుడూ నవ్విస్తూ ఉత్సాహానికి మారుపేరుగా తిరిగేవాడు విసుక్కోవడం మందలించడం అన్నది ఎరుగనే ఎరుగడు ఒక్కొక్కసారి తనకు తెలియక వాళ్ల మంచంపై పడుకునేవాడు వద్దుపొమ్మని ఏనాడు అనలేదు సరికదా వాళ్ళిద్దరూ క్రింద పడుకునేవారు అప్పుడే కొందరు క్లాస్మేట్ల ఇళ్లకు వెళ్లిన సిద్ధార్థకు ప్రపంచం కాస్త అర్థమవుతోంది తను భార్యాభర్తల మధ్య ఉండకూడదని అర్థమైంది సిద్ధూ నీకు గదిలో భయం వేస్తే ఇక్కడే పడుకోనాన్నా అనేది గౌతమి వద్దక్క అవతలి గదిలోనే పడుకుంటాను నాన్న ఉంటారు కదా అనేవాడు మన సిద్ధు అడల్ట్ అయ్యాడు నవ్వాడు శాంతిస్వరూప్ అతను ప్రతిరోజు తన కోసం ఏదో ఒకటి తెచ్చేవాడు అది చూసిన అక్క కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిసిపోయేవి మాధవరావు కూడా మారాడు భోజనాల దగ్గర అల్లుడితో కబుర్లు చెప్పేవాడు తనను అన్నం కడుపు నిండా తినాలని కసురుకునేవాడు మళ్లీ ఆ ఇల్లు కలకలలాడింది ఆదివారం వస్తే చాలు బావలతో పాటు పిక్నిక్కు రెడీ అయ్యేవాడు అంతా కలిసి ఒక వారం ఆగ్రా చూశారు మరో వారం మంతర్ కుతుబ్మినార్ ఇంకో వారం ఎర్రకోట మరో వారం మధురకు వెళ్ళేవారు ఇలా చుట్టూ చూడవలసిన స్థలాలన్నీ చూశారు మీరిద్దరూ సరదాగా వెళ్ళండమ్మా వాడెందుకు ఎన్నోసార్లు తండ్రి వాదించాడు వాడు నా చిన్న భార్య మామగారు వాడు లేకుండా సరదా ఏమిటి అని స్వరూప్ నవ్వేవాడు వాడు ఆడపిల్ల కాకపోవడం నా అదృష్టం అనేది గౌతమి అలా సిద్ధార్థ జీవితం బావలతో పెనవేసుకుపోయింది అతనికి చాలా ఆనందంగా ఉంది తన జీవితంలో ఏదో లోటు అనుకునేవాడు తోటి పిల్లలను చూసినప్పుడు ఆ లోటు తీరినట్టు అనిపించేది అక్క సమక్షంలో తండ్రిలో కూడా చాలా మార్పు వచ్చింది అప్పుడప్పుడు పిలిచి క్షేమం అడిగేవాడు ఏమన్నా డబ్బులు కావాలా సిద్ధు ఊహ్ వద్దండి అని పారిపోయేవాడు గౌతమిని ఎప్పుడైనా డబ్బులు అడిగితే ఆమె విసుక్కునేది నాన్నగారు డబ్బు కావాలా అంటే వద్దని ఎందుకన్నావు ఇప్పుడు నన్ను అడుగుతావేం అనేది కసురుకుంటూ మనిద్దరికీ కావాల్సిన డబ్బు నువ్వే తీసుకో అక్కా అనేవాడు పోనీలే వాడికి చనువు ఉన్న దగ్గర అడుగుతాడు అనేవాడు శాంతిస్వరూప్ అలా అక్కా బావ అండన అపురూపంగా ఆనందంగా గడుపుతున్న సమయాన అతని అదృష్టాన్ని అవహేళన చేస్తూ అకస్మాత్తుగా తలనొప్పి అంటూ అరగంట యాతన పడి మరణించాడు శాంతిస్వరూప్ బ్రెయిన్ హ్యామరేజ్ అన్నారు గౌతమి కుప్పలా కూలిపోయింది మాధవరావు మతిలేని వాళ్ళ కూర్చుండిపోయాడు స్నేహితులు బంధువులు వచ్చి అన్నీ జరిపారు యాంత్రికంగా జరిగిన అంతిమయాత్రలో అలా ఉండిపోయాడు సిద్ధార్థ మూడు రోజులైనా గౌతమి చేత మంచినీళ్లు త్రాగించలేకపోయారెవరు సిద్ధార్థ వెళ్ళి అక్క ఒడిలో వాలిపోయాడు అక్క నీతో పాటు నేను అన్నం మానేస్తాను అన్నాడు ఏడుస్తూ సిద్ధు గుండె పగిలేలా ఏడ్చింది కాని తమ్ముడి కోసం ఆమె మళ్లీ లేచి తిరిగింది మనుషుల్లో పడింది మాధవరావు ఈ షాక్ తట్టుకోలేకపోయాడు ప్రెస్ వ్యాపారం వదిలేసి రిషికేష్ వెళ్ళిపోయాడు సిద్ధార్థకు భావన మర్చిపోవటం సాధ్యం కాలేదు గంభీరంగా ఏకాంత ప్రియుడుగా మిగిలిపోయాడు అక్క తమ్ముడు ఒకరికి ఒకరు మిగిలారు తండ్రి ఉన్నా లేనట్టే లెక్క వైపు నుండి గౌతమికి కొంత డబ్బు వచ్చింది అది తండ్రి పేర వచ్చే అద్దెలతో తమ్ముణ్ణి చదివించిందామే అలా సంవత్సరాలు గడిచాయి ఎంఏ పీహెచ్డీ చేశాడు సిద్ధార్థ ఎంఏ పిహెచ్డీ చేస్తుండగా మాధవరావు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది శ్రేయోభిలాషులు బంధువులు అతని కళ్ళ ముందే సిద్ధార్థ వివాహం చేయాలని సలహా ఇచ్చారు వాడి వివాహానికేం తొందరా అన్నది గౌతమి తొందరని కాదు తల్లి లేనే లేదు ఉన్న తండ్రైనా తృప్తిపడతాడని అన్నారు ఆయనకు మా విషయాలు గుర్తుంటే కదా అన్నది విచారంగా అదే సమయంలో హైదరాబాదులో టెంపరీ ఉద్యోగం దొరికింది అక్కా తమ్ముడు స్వంత ఇంటికి వచ్చి బాగు చేయించుకున్నారు ఒకరోజు అనుకోకుండా వాసుదేవరావు వచ్చి తండ్రితో తనకున్న స్నేహం వివరించాడు తనకు ఒక్కడితే కూతురు కాబట్టి వచ్చి ఒకసారి చూడమని బలవంతం చేశాడు ఇప్పుడే అనుకోలేదు మావయ్య అని గౌతమి తప్పించుకోబోయింది మీకిష్టం లేకపోతే మానేయండమ్మా ఒక్కసారి స్నేహంగా మా ఇంటికి రావచ్చు కదా అన్నాడు అలా అయితే అసలు వద్దండి ఈ చూపుల పేరుతో అమ్మాయిలను అంగట్లో పెట్టినట్టు చూడటం ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు మా సుప్రియ ఇలాగే అంటుంది ఒక పని చెయ్యి బాబు సరోవర్లో టీకి రండి అని ఆహ్వానించాడు మంచిదండి అన్నాడు అతను వెళ్ళాక గౌతమి కోపగించింది అనవసరంగా ఎందుకు రా వస్తానన్నావు వెళ్ళి చూద్దాం వివాహం చేసుకోవాలని ఎక్కడుంది నాన్నగారి స్నేహితులట ఆయన్ని నొప్పించటం ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు నిజానికి వివాహం చేసుకోవాలని గాని అమ్మాయిని చూసి వంకలు పెట్టాలని గాని వెళ్ళలేదు వాసుదేవరావు మాట తీసివేయలేక వెళ్ళారు సరోవర హోటల్లో సుప్రియను చూడగానే సిద్ధార్థకు మతిపోయింది ఆమెలో అందం ఆకర్షణ అతన్ని మంత్రముగ్ధుడిని చేశాయి అతను ఆమెను చూస్తూ ఉండిపోయాడు తను ఇంతకంటే అందమైన వారిని చూశాడు కానీ వారిలో కృత్రిమత్వం కనిపించేది సుప్రియ సహజ సౌందర్యంతో మెరిసిపోయింది తొలిచూపులోనే అతని హృదయాన్ని దోచుకుంది మంచిదమ్మా రేపు కలుస్తాను అన్నాడు వాసుదేవరావు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరూ గంభీరంగా ఉండిపోయారు సుప్రియ ప్రతి కదలిక అతడిని విచలితుడిని చేయసాగింది రాత్రంతా ఆమె చిలిపి కళ్ళను ఊహిస్తూ గడిపాడు అక్క మళ్లీ ఆ ప్రసక్తి ఎత్తలేదు అతను అడగడానికి మొహమాట పడ్డాడు మూడో రోజు వాసుదేవరావు వచ్చి అక్కా తమ్ముళ్ల అభిప్రాయం అడిగి వారి జవాబు కోసం నిరీక్షించాడు నాదేముంది మావయ్య చేసుకునేది వాడు కాపురం చేసేది వాడు వాడేం చిన్న కుర్రవాడు కాదు కదా వాడిని అడగండి అన్నది గౌతమి అక్కడి నుండి లేచి వెళ్ళింది కాఫీ తేవటానికి అక్కయ్య తప్పించుకున్నది అని వాసుదేవరావు పకపక్క నవ్వాడు సిద్ధార్థకు నిరాకరించడానికి మనసు అంగీకరించలేదు మీ ఇష్టం అన్నాడు వాల్చి బాబు ఆయన సంతోషంతో నొక్కాడు ఆర్బాటాలు కట్నాలు కానుకలు ఐ డోంట్ లైక్ అన్నాడు సిద్ధార్థ గౌతమి కాఫీ తెచ్చింది తమ్ముడి నిర్ణయం విని ఆశ్చర్యపోయింది జాతకాలు అవి చూడాలి కదా మామయ్య ఈ కాలంలో కూడా ఇంకా అవన్నీ ఎందుకమ్మా వాళ్ళు ఒకరిని ఒకరు మెచ్చారు ఒకరికొకరు నచ్చారు అన్నాడు గౌతమి తమ్ముడి వంక చూసింది సిద్ధార్థ ముఖం ప్రసన్నంగా కనిపించిందేమో ఆమె మాట్లాడలేదు ఆ మరునాడే మంచి రోజని నామకార్థం నిశ్చితార్థం జరిపించారు బంధువులు స్నేహితులు ఎవరూ లేరు తను అక్క భోజనానికి వెళ్ళారు గౌతమి తెల్ల జరీ బుటాలున్న బనారస్ చీరకొన్నది సుప్రియ కోసం అతను ఏరి కోరి రవ్వల ఉంగరం కొన్నాడు అప్పుడే అంత ఆరాధన అపురూపం పనికిరాదబ్బాయ్ నవీందామె సిద్ధార్థ చిరునవ్వుతో తలవంచాడు అక్కకు ఎదురు చెప్పలేడు ఆమె తన పాలిట దేవత వాసుదేవరావు ఇంటికి వెళ్ళాక చీర తాంబూలం ఇచ్చింది గౌతమి తమ్ముడి వంక సాభిప్రాయంగా చూసింది ఉహ ఏకాంతంలో అన్నట్టు చూపులతోనే సమాధానం చెప్పాడు వాసుదేవరావు ఏమోగాని ఆ ఇంట్లో ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్టే బాపతు పరందామయ్య అబ్బాయికి పైన గదులు చూపించు సుప్రియ అన్నాడు అతను బాగుంది తాతయ్య వాడేం కాపురానికి రాడు గౌతమి నవ్వింది కాపురానికి రాకపోయినా కాపురం చెయ్యడా ఏం అతని కళ్ళు చూస్తే సుప్రియతో ఏకాంతంగా మాట్లాడాలని సూచించాయి తాతయ్య నీ కళ్ళ భాష నాపై ప్రయోగించకు సిద్ధార్థ ప్రసన్నంగా నవ్వాడు మరో ఐదు నిమిషాలు గడిచాక సుప్రియ ఆహ్వానించింది పైన తన గది లైబ్రరీ రూమ్ చూడమని ఆమెను అనుసరించి వెళ్ళిన సిద్ధార్థ ఆ గదిలోని అలంకారం చూసి ఒక్క క్షణం మాటలు రానట్టుండిపోయాడు సుప్రియలోని కళాహృదయం స్పష్టంగా కనిపించింది ఆమె గదిలో పుస్తకం సైజులో గోడకు షెల్ఫ్ అమర్చారు ఐదడుగుల ఎత్తుపైన గది గోడలకు ఉన్న ర్యాక్ అద్దాలతో చేసిన తలుపుల నుండి పుస్తకాలు కనిపిస్తున్నాయి ఒకవైపు ఆమె టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఒకవైపు ఇంగ్లీషు తెలుగు నవలలున్నాయి మరోవైపు జనరల్ పుస్తకాలున్నాయి పుస్తకాల ర్యాక్ లేనివైపు సుప్రియ మంచం ఉన్నది మంచానికి ఎదురుగా ఆమెకు లేవగానే కనిపించేటట్టు అమర్చిన విశ్వకవి రవీంద్రుడి చిత్రం ఉంది మరోవైపు కొండల మధ్య నుండి దుముకుతున్న నీరు చుట్టూ నీటి తుంపర్లకు పరవశించే ప్రకృతి ఛాయాచిత్రం అమర్చి ఉంది మరోవైపు బాపు బొమ్మల నుండి ఎంపిక చేసిన చిత్రాలకు ఫ్రేమ్ కట్టించి వేలాడదీశారు ఏమిటలా నిలబడిపోయారు సుప్రియ పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు మీ గది నాకు చాలా నచ్చింది అన్నాడు థ్యాంక్స్ అన్నది అదే నవ్వుతో ఊహూ అంత శ్రమపడి అలంకరించిన ఆ చేతికి సన్మానం చేయాలి అన్నాడు తను ఆమె అర్థం కానట్టు చూసింది అతను సుతారంగా ఆమె చెయ్యి అందుకుని జేబులోని ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగాడు సున్నితంగా ఆమె చేతిని పెదవులకు తాకించి వదిలాడు ఆమె సిగ్గుతో వాలిపోయే కళ్లను ఓరగా ఎత్తి చూసింది మరిప్పుడు థ్యాంక్స్ లేదా కాస్త ముందుకు జరిగాడు సిద్ధు రిషికేష్ నుండి శివానందుల వారు వస్తానన్నారు మర్చిపోయావా గౌతమి వచ్చింది ఓ అవును కదూ అక్కయ్య ఆయన సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఐ డోంట్ లైక్ అన్నాడు సుప్రియ కిలకిలా నవ్వుతూ క్రిందికి పోబోయింది ఎందుకో అంత నవ్వు అన్నాడు ఉక్రోషంగా అతనికి చాలా ఉడుకుమోత్తనంగా ఉంది సుప్రియతో మరి కాసేపు సరదాగా హాయిగా గడుపుదామంటే పానకంలో పుడకలా ఈ శివానందుల ప్రసక్తి తీసుకొని వచ్చింది అక్క పానకంలో పుడక అనుకున్నాడు సుప్రియ నవ్వటంతో అతను మరింత ఉడుక్కున్నాడు చటుక్కున ఆమె చెయ్యి అందుకుని నిలబెట్టాడు ఎందుకు నవ్వినట్లు ఓహో మీరే తెలుసుకోవాలి అలా నా ప్రతిచర్యకు అర్థం చెప్పటం ఐ డోంట్ లైక్ ఇట్ అని పారిపోయింది ఆమె ఎందుకు నవ్విందో అర్థమైంది అతను ముసిముసిగా నవ్వుకుంటూ క్రిందికి వచ్చాడు శివానందుల వారి అనుజ్ఞ అయితే తప్ప ముహూర్తం కుదరదన్నది గౌతమి అతన్ని ఎవరో హరే రామ హరే కృష్ణ సంఘం వారు తీసుకువెళ్లారు రెండు రోజులలో బొంబాయి నుండి వస్తానన్న మనిషి అటు నుండి అటే కెనడా వెళ్ళిపోయాడట అక్క అన్యమనస్కంగానే ముహూర్తం పెట్టించింది వివాహం అవుతుంటే ఎన్ని కలలు కన్నాడు ఎన్ని ఊహలు చుట్టుముట్టాయి సుప్రియ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంటే ఆమె చూసిన చూపు తను మర్చిపోగలడా మంగళసూత్రం ముడివేస్తూ వేళ్లతో మెడపై గిలిగింతలు పెట్టినప్పటి పులకింత అతడిని విచలితుడిని చేస్తూ వెంటాడుతోంది ఆమె కాలు త్రొక్కేటప్పుడు బొటనవేలు గోరుతో తన కాలును గీకటం అప్పుడు ఎంతో అద్భుతంగా అనిపించింది వివాహ మండపం నుండి వచ్చిన సుప్రియతో అందరికీ పాదాభివందనం చేశాడు బంధువులు స్నేహితులు భోజనాలు చేస్తున్నారు అతను మెడలోని దండలు తీసి కొయ్యకు వేస్తుండగా సుప్రియ మెల్లగా హెచ్చరించింది మనం వెళ్లి తాతయ్యకు నమస్కరించాలి ఓ ఐసి అని ఆమె వెంట బాల్కానీలోకి నడిచాడు పరంధావయ్య అక్కడ కూర్చుని కిల్లీ కొట్టు నుండి వచ్చిన కిల్లీలు వెండిపల్లెంలో అమర్చుతున్నాడు ఇద్దరూ వంగి నమస్కరించారు సుఖజీవన ప్రాప్తిరస్తు అన్నాడు చిరునవ్వుతో సుప్రియను పంపి అతను జీవితం గురించి చెప్పిన మాటలు తలుచుకుంటే అదో మాదిరిగా ఉంది శృంగార పురుషుడు అనుకొని తన అభిప్రాయం అక్కతో చెప్పాడు ఆమె కాసేపు ఆలోచించి అంగీకరించింది సాయంత్రం బండి ఎక్కుతుంటే వచ్చి ప్రక్కకు పిలిచి ఓ ఉత్తరం ఇచ్చిందామే సిద్ధూ నీవు దాంపత్య జీవితం గడపబోయే ముందు ఈ ఉత్తరం తప్పక చదువు అన్నది పరంధామయ్య ఉపదేశంలా దాంపత్య జీవితం గురించిన విషయాలుంటాయని భావించాడుగాని ఇంత భయంకరమైన సత్యం ఉంటుందని ఊహించలేదు ఈ విషయం సుప్రియకు ఎలా చెప్పాలో అర్థం అవటం లేదు అతను చేతి షర్టు తొలగించి టైం చూశాడు నాలుగు గంటలవుతోంది అతని కళ్ళపైకి నిద్ర కూరుకు వచ్చేసింది అలాగే సోఫాలో పడుకున్నాడు సుప్రియ లేచి ఆశ్చర్యంగా చూసింది ఒక శాలువా కప్పుకొని సోఫాలో నిద్రపోయే భర్తను ఆమె త్వరగా లేచి తను కప్పుకున్న రగ్గు తెచ్చి అతనికి కప్పింది వెళ్ళి గీజర్ ఆన్ చేసి ముఖం కడుక్కున్నది అప్పటికే ఎనిమిది దాటింది సమయం కిటికీ నుండి వచ్చే ఎండ చిరుగా ఆమెను గిలిగింతలు పెట్టింది గది అంతా నీటుగా సర్దింది ఆమె జడ అల్లుకొని స్నానం చేసి నీలం రంగుకు ముదురు నీలం రంగు బార్డరున్న గద్వాల చీర కట్టుకుంది చేతికి నీలం గాజులు వేసుకుని నీలం పొడుల దుద్దులు పెట్టుకుంది నుదుట నీలం చుక్క దిద్దుకొని కిటికీ నుండి కనిపించే పర్వత శ్రేణిని చూసింది వాటిని శివాలిక్ పర్వతాలు అంటారట ఇంకా మంచు పడుతోంది తెల్లగా పచ్చగా మట్టి రంగుతో గమ్మత్తుగా కనిపించింది అక్కడక్కడ పర్వతశ్రేణి మధ్యలో ఉన్న ఇల్లు నీరెండలో తలుక్కుమని మెరుస్తున్నాయి ఆమెకు టీ త్రాగాలని ఉంది రాత్రి జరిగిన సంఘటనలతో ఆమె తల బరువెక్కిపోయింది ఉత్సాహంతో ఉరకలెత్తే నరాలు చిట్లిపోతాయేమో అనిపించింది శారీరక వాంచలు ఇంత తీవ్రంగా ఉంటాయని తెలియదు ఆమెకు పురుషుడు దగ్గరగా ఉన్నప్పుడు కలిగే ఉత్తేజం ఊహ కందనిదేమో అందుకే స్త్రీ పురుషుల మధ్య అడ్డుతెరలుంచారేమో తన ఉత్సాహం ఒక్కసారిగా గడ్డ కట్టించడం ఎంత దుర్భరమో ఆమెకు అర్థమైంది ఆమె ఒక్కసారి తల తిప్పి చూసింది చెదిరిన ముంగుర్లతో కాళ్లు ముడుచుకున్న సిద్ధార్థం చూడగానే ఆమె నిలవలేకపోయింది మెల్లగా వచ్చి అతని నుదురు చుంబించింది ఆ స్పర్శకే కళ్ళు విప్పాడు సిద్ధార్థ ఒక నిమిషం కళ్ళు తాటించి చూశాడు ఎవరి అప్సరకాంత వనకన్య పర్వతరాకుమారా హిమవశ్చా అన్నట్టే చూశాడు మరు నిమిషమే రెండు చేతులతో ఆమెను బంధించి వేశాడు ఆమె నుదురు బుగ్గలు తడి అయ్యాయి సారీ నువ్వు స్నానం చేసినట్టున్నావు అని లేచి బాత్రూంలో దూరాడు అక్కడున్న టవల్తో ముఖం బుగ్గలు తుడుచుకొని బొట్టు సవరించుకున్నది ఆమె హృదయం తేలికైంది తన భర్త సరసుడే శృంగార పురుషుడే తను ఎన్ని విధాలుగా ఆలోచించిందని మనిషి యంత్రమా కాదు యంత్రాలు కూడా చెడిపోతుంటాయి అతని అనారోగ్యాన్ని తను అపార్థం చేసుకుంది ఆమె బావిని పిలిచి టీ తీసుకురమ్మని చెప్పింది ఐదు నిమిషాల్లో అతను స్నానం చేసి వచ్చి బట్టలేసుకున్నాడు ఇద్దరూ కలిసి టీ త్రాగారు బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం ప్రియా అన్నాడు సిద్ధార్థ సుప్రియ ఒక్క నిమిషం తనంతాను మర్చిపోయింది ఎందరో ప్రియా అంటూ పిలిచారు కానీ ఇంత తీయగా మధురంగా వినిపించలేదు ఆమెకు అన్నది షాల్ పర్సు తీసుకుంటూ కార్డిగన్ వద్దా ఇద్దరూ గది లాక్ చేసి కంచరగాడిదల సహాయంతో టెలివిజన్ టవర్ దగ్గరికి వెళ్ళి చూశారు అక్కడి నుండి వచ్చి చిన్న రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేశారు నాకు అలవాటైంది ఈ ఆహారం మరి మనకు కావలసినవి దొరకవు అన్నాడతను నాకు ప్రత్యేకంగా ఫలానాది కావాలి అని అనిపించదు వెరైటీ అనుకుంటే హాయి అన్నది బ్రెడ్ పకోడా నములుతూ గుడ్ అక్కయ్యకు కొన్ని ఐటమ్స్ నచ్చుతాయి ఆమెతో బయటికి వస్తే యాతన పార్షియల్గా నాకు ఆ అలవాటు వచ్చిందనుకో ఇద్దరూ మరోసారి టీ త్రాగారు దేవి ఆలయం చూద్దాం అన్నాడు నాకు మరోసారి గన్హిల్కు రోప్ ట్రాలీపై వెళ్లాలని ఉందండి అన్నదామె అతను నవ్వి ఆమె చేయి పుచ్చుకొని రోప్ ట్రాలీ బయలుదేరే చోటికి వచ్చాడు అదొక చిన్న బస్సులా ఉంది పది మంది కూర్చొని వెళ్ళొచ్చు ఆరు రూపాయలు ఇచ్చి రెండు టికెట్లు కొన్నాడు ఇద్దరూ ఎక్కేశారు అప్పటికే ఇంకా కొందరు కూర్చొని ఉన్నారు రోప్ ట్రాలీ బయలుదేరింది అంతా అగాధం లోయలు మొక్కలు రాళ్ళు నీరెండలో తలతలలాడే ఇంటి రేకులు గమ్మత్తుగా కనిపించింది ఆమె ఆ ప్రకృతి దృశ్యాన్ని హృదయ ఫలకంపై ముద్రించక మునిపే ట్రాలీ వెళ్లి హిల్పై ఆగింది బిలబిలమంటూ అందరూ దిగారు నిన్నటిలాగే ఫోటోగ్రాఫర్లు తమ ఆల్బంతో వారిని చుట్టుముట్టారు వారి స్టూడియో రెడీమేడ్ బట్టల కొట్టులా ఉంది రకరకాల దుస్తులు ఇస్తారట ఇన్స్టంట్ కెమెరాలున్నాయా హిందీలో అడిగాడు సిద్ధార్థ లేవన్నా మీ అడ్రస్ ఇవ్వండి వీపీ పంపుతాము ఇందులో చీటింగ్ ఎక్స్ప్లాయిటింగ్ లేవు సార్ జస్ట్ బ్రతుకుతెరువు అన్నాడతను చీటింగ్ బ్రతుకు బ్రతుకుతెరువు అన్నాడని రకరకాల దుస్తులలో ఫోజులిచ్చి ఫోటోలు తీసుకున్నారు నుండి చూస్తే కనిపించే హిమాలయ పర్వతాలను బ్యాక్గ్రౌండ్ చేసుకుని కొన్ని ఫోటోలు తీసుకున్నారు అదిగో ఆ జంట శిఖరాలనే గంగోత్రి యమునోత్రి అంటారు అతనే చూపించాడు అక్కడే బైనాకులర్స్ కూడా పెట్టారు నిన్న చూసిందే కదా వెళదామా సిద్ధార్థ అడిగాడు ఎంత చూసినా తనివి తీరని ప్రకృతి ఇక్కడే ఉండిపోదాం అనిపించింది అన్నదామే మా నాన్నగారితోనే నలిగిపోతున్నాం మేం ఈ ప్రకృతి ఆరాధన నీకు ఉందా అన్నాడు మీ నాన్నగారిలా సర్వసంగ పరిత్యాగిని కాన్లెండి అన్నది చురుకుగా అతనేం మాట్లాడలేదు అవును మనం మామగారిని ఎప్పుడు చూస్తున్నాము తెలియదు ఆయన విశ్వహిందూ పరిషత్ కార్యక్రమం ఏదో ఉంటే వెళ్ళినారట అన్నాడు సురకందాదేవి ఆలయం చూసి గదికి వచ్చారు ఆలయాలు వాటిపైనున్న శిల్పకళ చూడాలంటే దక్షిణ భారతదేశంలోనే చూడాలి అన్నాడతను దారిలో భోజనం చేశారు అందుకే ఇద్దరూ అలసటగా మంచంపై వాలిపోయారు ఆమె దగ్గరగా వస్తే ఎలా అని అతను తప్పనపడసాగాడు అతను పిలిస్తేనేం తామిద్దరూ ఇంత దూరం వచ్చిందే ఒకరి కోసం ఒకరన్నట్టు బ్రతకాలని ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని కానీ బయట తగినంత దగ్గరగా స్వేచ్ఛగా ఉన్నట్టుగా గదిలో తిరగలేకపోతున్నాడు భర్త ఎందుకో ఆమెకు తనంతటి తాను అతనికి దగ్గరగా వెళ్లాలంటే అభిమానం అడ్డు వస్తోంది అటు తిరిగి పడుకుంది అతను దగ్గరగా వస్తాడని ఏ చిన్న శబ్దమైనా ఉలిక్కి పడుతుంది కానీ అతను ఉన్న చోటు నుండి అంగుళమైనా కదల్లేదు అతనికి రాత్రి అవుతోందంటే దిగులుగా ఉంటుంది పోనీ ఉన్న విషయం సుప్రియకు చెప్పేస్తే ఆమె అది విని భరించలేకపోతే అక్కతో ముఖాముఖి మాట్లాడిన తర్వాత అసలు విషయం సుప్రియతో చెప్పవచ్చు అది కాక డాక్టర్లతో శాస్త్రజ్ఞులతో సంప్రదించాలి అంతవరకు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవాలి ఏదో కారణం చెప్పి సుప్రియ నుండి తప్పించుకుంటాడు కానీ కానీ ఆమె ప్రక్కనుండగా తన నుండి తానేలా తప్పించుకోగలడు ఆమె ఎగిరిపడే పక్కటి ముక్కలు ఆమె ఏడుస్తోందని తెలిపాయి అతను మెల్లగా ఆమె వైపు జరిగాడు ప్రియా ఆమె మాట్లాడలేదు సారీ ప్రియా ఒకరిని బాధ పెట్టడం ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు మాటలు రానట్టు తడబడిపోతూ నేను బాధపెడుతున్నానా ఈసారి శివంగిలా లేచింది ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి నోనో అదేం కాదు నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు నాకు కొంత సమయం కావాలి అన్నాడు మృదువుగా కాపురం చేయటానికా అని అడగబోయి మాట్లాడక ఊరుకున్నది రియల్లీ నీకు దూరంగా ఉండటానికి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదు అన్నాడు ఆ మాటలు అతని గొంతు వణికింది ఆమె అతని మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది నిజంగానే అతను బాధపడుతున్నాడనిపించింది మరి ఎందుకు చూపించుకోరు అది ఇక్కడ డాక్టర్లు చూడలేరు మనం హైదరాబాద్ వెళ్ళి చూపించుకుందాం అన్నాడు మీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇక్కడుండి మనం చేసే ఘనకార్యం ఏముందని వెళ్ళిపోదాం పదండి రేపు ఉదయం వెళ్ళిపోదాము ఈ రాత్రి గడవటమేలా ఆమె మనసు ఆక్రోశించింది రాత్రికి డిన్నర్ తీసుకుంటారా ఊహ అన్నాడు ఆమెను చూస్తే అదుపు తప్పుతానేమోనని భయపడుతూ ఆమె లేచి చెరో గ్లాసు పాలు తెప్పించింది ఇద్దరూ పాలు త్రాగి వైపు తిరిగి పడుకున్నారు తొమ్మిది కాకముందే లైటు తీసి బెడ్ లైట్ వేసింది సుప్రియ ఆమె అటు ఇటు దొల్లి నిద్రపోయింది ఆమెకు మధురమైన కల వచ్చింది సిద్ధార్థ చేతులలో తాను నలిగిపోతోంది అతని చేతులు ఎక్కడెక్కడో తడుముతున్నాయి ఈ ప్రపంచమంతా తాను అతడే అయినట్టు అనిపించింది తనపై వాలిపోయిన సిద్ధార్థ చుట్టూ తన చేతులు వేసింది ఇద్దరి పెదువులు కలుసుకున్నాయి ప్రియా సిద్ధు ముద్దుగా మురిపెంగా పిలిచింది అంతే ఆమె కల కరిగిపోతోంది సిద్ధార్థ ఊహ చెదిరిపోయింది గదిలో లైటు వెలిగింది వెలిగించింది సిద్ధార్థ వెలుతురులో తమ స్థితి చూసుకుని ఇద్దరు చటుక్కున రగ్గు పైకి లాక్కున్నారు గడిచింది కల కాదని వాస్తవమే అని ఇద్దరు గ్రహించారు అయ్యో ఆ కలలాంటి నిజం కరిగిపోకుంటే బావుండును అనుకుంది సుప్రియ ఆ అమరసుఖం అనుభవించిన తర్వాత ప్రాణం పోయినా బావుండేది అనుకున్నాడు సిద్ధార్థ రాత్రి పడుకోబోయే ముందు సుప్రియకు ఒక అనుమానం వచ్చింది మగాళ్ళు సమాజంలో తమ స్థాయి నిలుపుకోవాలని మగవారు కాకపోయినా వివాహం చేసుకుంటారని విన్నది సిద్ధార్థ ఆ రకానికి చెందినవాడా అన్న అనుమానం కలిగింది కానీ ఆవేశంలో అతను తనను ఆక్రమించుకోవటంతో అలాంటిదేం లేదని అర్థమైపోయింది ఏదో కారణం వలన అతను తనను చేరడానికి జంకుతున్నాడు అదేమిటో కనుక్కోవాలి ఆ రాత్రంతా ఇద్దరూ నిద్రపోలేదు ఉదయం లేచి ఎవరికి వారు తయారయ్యారు టీ త్రాగుతుండగా సిద్ధార్థ అడిగాడు సిమ్లా వెళ్ళి ఇంటికి వెళదాం ఊహ ఇంటికి వెళ్ళి మొదట మీ ఆరోగ్యం సంగతి ఆలోచించాలి తర్వాత మళ్ళీ వద్దాం అన్నది సుప్రియ దృఢంగా సారీ ప్రియా రాత్రి నేను ఆవేశపడి నిన్ను రెచ్చగొట్టాను మా ఆవేశం చల్లాడుతుంది కానీ అన్నాడు లజ్జితుడవుతూ పర్వాలేదు అన్నది నిబ్బరంగా నిజంగా అతను రెచ్చగొట్టి సారీ అని ప్రక్కకు తప్పుకున్నాడు కానీ తనెంత బాధపడింది ఈ సమస్య ఏమిటో తను తేల్చుకోవాలి అందుకే ఓ మధురమైన నవ్వు విసిరింది ఇంతవరకు మీరెవరో నేనెవరో కానీ ఇక నుండి మీ జీవితంతో నా జీవితం ముడిపడి ఉంది మీకు ఏ అనుమానాలున్నా నాకు చెప్పండి అన్నది ఆ మాటలు సిద్ధార్థకు ఎంతో నచ్చాయి అసలు సమస్య ఆమెకు చెప్పబోయాడో వెంటనే గంభీరమైన అక్క ముఖం ప్రత్యక్షమైంది నాన్న వాడు అనాథైతే నేను అనాథనే అన్నదామె ఆ విషయం గుర్తుకు వచ్చి ఒక్కసారి చెలించిపోయాడు అలాంటి అక్కను ఏ కారణంతో అయినా సుప్రియ అవమానిస్తే భరించగలడా తను ప్రియా ఒక్క నెల రోజుల గడువు ఇవ్వు ప్లీజ్ అన్నాడు అదేం మాట మీ ఆరోగ్యం కుదుట పడాలంటే ఎంత సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ విషయం ఏమిటో నా దగ్గర దాచి మీరు బాధపడితే నాకు బాధగా ఉంటుంది అన్నది అతను లేచి ఆమె భుజాల ఆప్యాయంగా తట్టాడు అలాంటిదేం లేదు లేదు అక్కయ్యను నువ్వు మరో విధంగా అనుకోవటం ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు మీ అక్కయ్యని నేను ద్వేషిస్తానని ఎలా అనుకున్నారు ఆమె నాకు అక్కయ్యే నాకు మాత్రం ఎవరున్నారని అన్నది ఆ భావన ఉంటే చాలు అన్నాడు నిశ్చింతగా ఎందుకు సంసారాన్ని సరిదిద్దుకోవాలని భర్త అనగానే ఏదో ఆకాశం నుండి టప్పున ఓడిపెడ్డాడని అనుకోను అతనికి బంధువులు బాధ్యతలుంటాయని తెలుసు అన్నది నువ్వు ఇంత లోతుగా ఆలోచిస్తే చాలా సంతోషం మనిద్దరం ఒకచోట ఉండి బాధపడటం నాకు ఇష్టం లేదు నువ్వు మీ ఇంటికి వెళ్ళు వద్దండి మన మధ్య ఏం జరిగినా మనిద్దరి మధ్యే ఉండాలి అందరికీ తెలియనవసరం లేదు నూతన దంపతులు విడిగా ఉంటున్నారంటే ఎన్ని అనుమానాలు వస్తాయో ఆలోచించారా అన్నది సిద్ధార్థకు అర్థమైనట్టు ఒక్కసారి తల పంకించాడు అనుకోని విధంగా ఆమె ఒడిలో దూర్చాడు ప్రియా నాకు తల్లిదండ్రుల ప్రేమ తెలియదు ఇక నుండి అన్నీ నీ అనురాగంలో పొందాలి అన్నాడు ఆమె అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తల నిమిరింది ఇక ఆగే ఓపికలేక ఇద్దరూ బస్సులో ఢిల్లీ చేరి విమానంలో హైదరాబాద్ చేరారు వాళ్ళు ఎంత ఉత్సాహంగా బయలుదేరారో అంత భారంగా ఉన్నాయి మనసులు ఇద్దరూ తమ తమ ఆలోచనలలో ఉండిపోయారు శివానందుల వారు తమ ఆసనంపై కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు అతని ఎదురుగా తలంటుకుని మఠం వేసుకుని కూర్చుంది గౌతమి ఆ ఇంట్లో అది ప్రత్యేకమైన గది ఆ గదిలో అన్ని దేవుళ్ల పటాలు విగ్రహాలు ఉన్నాయి ఒక ప్రక్క అల్మరలో మత గ్రంథాలు వేదాంతపరమైన గ్రంథాలు ఉన్నాయి మధ్యలో శివానందుల వారు కూర్చునే దర్భచాప ఉంది ప్రక్కన ఆయన విడిచిన పావుకోళ్లున్నాయి గోధుమవన్నె రంగుతో చెయ్యెత్తు మనిషి శివానందుల వారు కాషాయ వస్త్రాలతో నల్లగా ఒత్తుగా పెరిగిన జుట్టుతో నలభై సంవత్సరాలున్న ముప్పై ఏళ్ల యువకుడిలా బలంగా దృఢంగా కనిపిస్తారు గౌతమి చేతిలో భగవద్గీత ఉన్నది పుటలు తిరగటం లేదు శివానందుల వారు కళ్ళు విప్పారు అతని ముఖంపై దర్హాస చంద్రికలు ఉదయించాయి మకరందం అవగాహన కావటం లేదా మృదువుగా ప్రశ్నించాడు అతను అర్థం కాలేదన్నట్టు తలాడించిందామే గీత అనే రెండు అక్షరములలో ఈ జగమంతా నిండి ఉన్నది గౌతమి జీవుల పాలిట కల్పవృక్షం వంటిది తన్ను ఆశ్రయించిన వారికి రక్షణ ఇచ్చు గుడ్డికి కన్ను బదురుడికి చెవి అంత ఇందులకు అసహాయులకు సహాయమీ గీత అన్నారాయన గౌతమి తల ఎత్తి చూసింది గాని ఒక్క మాట మాట్లాడలేదు గీత అను రెండు అక్షరాలను విడదీసి చూడము గీ అంటే గానము చేయుట తా అంటే తరింప ప్రతిరోజు గీతాపారాయణము చేసినవాడు కైవల్య ప్రాప్తి పొందుతాడు గౌతమి ఒక్కసారి ముందుకు వంగి అతని పాదములు కళ్లకు అద్దుకున్నది కర్మ భక్తి మూడు ప్రవాహములు కలియు త్రివేణి పుణ్యతీర్థము గీత గీతాగానం చేయుట అంటే ఆ త్రివేణి సంగమమున స్నానమాచరించినట్టే ఆ పరాయణులు ధన్యులు ఈ గీతకు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన వ్యాఖ్య గొప్పది అతడిని అనుసరించినది అనుష్ఠాన వేదాంతము నిష్కామ కర్మ శివానందుల వారి వాక్ ప్రవాహానికి అడ్డు తగిలినట్టు కాలింగ్ బెల్ వినిపించింది జుట్టు వేలుముడి వేసుకున్నది గౌతమి ఒక్క క్షణంలో వస్తాను స్వామి అతడు చిరునవ్వుతోనే అంగీకరించినాడు గౌతమి లేచి తలుపు తీసింది వాసుదేవరావు నిల్చునున్నారు రండి మావయ్యా ఆమె ఆహ్వానించింది పనివారెవరూ లేరా గౌతమి అన్నాడు ఇంట్లో ఉండే పనివారెవరూ లేరండి ఒక్కమ్మాయిని పనికి పెట్టుకున్నాను ఎనిమిది గంటలు దాటిన తర్వాత వస్తుంది అది ఒకందుకు మంచిదే ఈ లోపల మా పారాయణము అయిపోతుంది అన్నది అరే నేను మధ్యలో ఆపివేశానా నచ్చుకున్నాడు పర్వాలేదు కూర్చోండి వీళ్ళు ఫోన్ చేశారా లేదమ్మా అదే విషయం అడుగుదామని వచ్చాను అన్నాడు మీకు తెలియాలి మాకైతే ఫోన్ లేదు ఒక నిమిషం కూర్చోండి శివానందుల వారికి చెప్పి వస్తాను అన్నది గౌతమి అతను కూర్చున్నాడు మ్రోడు వారిన చెట్టులాంటి గౌతమిని చూస్తే జాలి వేసింది శివానందుల వారు తన గదిలోకి వెళ్ళిపోయాక గౌతమి వచ్చింది ఆమె శివానందుల వారికి పాలు ఇచ్చి వచ్చి తామిద్దరకు కాఫీ కలుపుకు వచ్చింది ఒక మనిషిని పెట్టుకోవాలమ్మా అన్నాడు పని మనుషులు ఎక్కడ దొరుకుతున్నారు మావయ్య నెలకు అరవై ఇచ్చి అన్నం బట్టలు ఇస్తామన్నా దినమంతా ఉండరు అన్నది కాఫీ సిప్ చేస్తూ అవుననుకో ఈ పనులన్నీ నువ్వు చేయాలంటే కదు మరేం పర్వాలేదు నాకు కాలక్షేపం ఉండాలి కదా అన్నది ఇద్దరి కాఫీ పూర్తి కాకముందే వాకిట్లో టాక్సీ వచ్చి ఆగింది ట్యాక్సీ దిగుతున్న సిద్ధార్థం చూసి వాసుదేవరావు కలవరపడ్డాడు తన చేతిలోని కప్పు క్రింద పెట్టేసి పరుగున వెళ్ళి సిద్ధార్థ చేతిలోని బ్యాగ్ అందుకొని మీటర్ చూసి ఛార్జీలు ఇప్పించి వేశాడు ఏం బాబు ఆరోగ్యం బాగుంది కదా చాలా బాగుంది మీరేం కంగారు పడకండి రాప్రియా అని చేయూతనిచ్చాడు ఆమె క్రిందికి దిగినాక సామాన్లు లెక్క పెట్టుకున్నారు మీరింత త్వరగా వస్తారనుకోలేదు అక్కడ ఇంకా చలి తగ్గలేదు మావయ్య అన్నాడు సిద్ధార్థ అలాగా నీవా చలికి అలవాటు పడి ఉన్నావు మా ప్రియే చేసి ఉంటుంది అన్నారాయన నవ్వుతూ సుప్రియకు అతని కళ్ళల్లో నీరు కనిపించింది నాన్న నేను వెళ్ళి అప్పుడే సంవత్సరం అయినట్టు అన్నది తన్నుకు వచ్చే దుఃఖం అణుచుకుంటూ నీకు నీకు తెలియదమ్మా అన్నాడాయన కూతురు భుజం చుట్టూ చేతులు వేసి అందరూ ఇంట్లోకి వచ్చారు అప్పుడే వచ్చిన పనిమనిషి సామాను ఇంట్లో పెట్టింది జలుబు చేసిందా సుప్రియ గౌతమి ఆప్యాయంగా మరదలిని దగ్గరగా తీసుకుంది లేదు అదినా ఇల్లు సరిపడక ఇంటి నిండా జనముంటే బయట తిరగాలి ఎందుకో మాకు రావాలనిపించింది అన్నది మంచి పని చేశారు రండి కాఫీ పెట్టిస్తాను ఆమె కాఫీ పెట్టడానికి వెళ్ళింది ఈ ఆదరాభిమానాలు కలకాలం నిల్వనీయ్యి అన్నట్టు ఎదురుగా కనిపించిన వెంకటేశ్వర స్వామి పటానికి నమస్కరించాడు వాసుదేవరావు అత్తయ్య తాతయ్య కులాసాన మామయ్య కులాసే బాబు ఇంత వయసు వచ్చినా బాబాయ్ అల్లరి మాటలు మానడు మీ అత్తయ్య మ్యాడ్ అవుతోంది అన్నాడు మేము వస్తామని మీకెలా తెలుసు నాన్నగారు నవ్వుతూ అడిగింది సుప్రియ మీరు ఫోన్ చేస్తారని ఎదురు చూశానమ్మా రాకపోతే నాకు చాలా భయం వేసింది ఏమిటో వెర్రి ఒకసారి గౌతమిని చూడాలనిపించింది మీ రండి ఇంటికి అన్నాడు సాయంత్రం వస్తానాన్న ఆయన ముసిముసిగా నవ్వారు ఈ విషయం మీ తాతగారితో చెబితే నవ్వుకుంటూ నాలుగు చలోక్తులు తయారు చేస్తాడు ఆయన నవ్వుతూ బాగుంది అమ్మో తాతయ్యకి చెప్పొద్దు నాన్న చెప్పని మీరు ముగ్గురున్నారు మావయ్య ఇక్కడ అక్కయ్య ఒక్కరి అందుకే ఇక్కడికి వచ్చాము మేము మీరేమనుకోవద్దు అన్నాడు చచా అంత కుసంస్కారినా బాబు వంటవాడు లేడు గౌతమికి శ్రమని అన్నాను శ్రమలో చాలా తృప్తి ఉంది మావయ్య కాఫీ తెచ్చిందామే మీ ఇష్టం గౌతమి ఎప్పుడు విసుగు అనిపిస్తే అప్పుడు వచ్చేయండి తమ్ముని అత్తగారిల్లు అతను ఏమనుకుంటాడోనని ఆలోచించకు అన్నాడు అదేమిటి మావయ్య మీరు నాకు పరాయవారని ఎలా అనుకుంటానో అలాగే వస్తాం అన్నది గౌతమి వాసుదేవరావు కూతురివంక చూశాడు ఆమె తీక్షణంగా రెప్పవేయక గౌతమిని గమనిస్తోంది ఆ చూపులు సూదంటురాళ్లలా ఉన్నాయే తప్ప గౌరవము ఆరాధన ఎక్కడా లేవు పురుషుడి ప్రేమలో ప్రత్యక్ష భాగస్వాములైన అత్తాకోడళ్ళు ప్రత్యర్థులు అలా లేనినాడు వారిని సైకిక్స్ అనుకోవాలి అనే పరంధామయ్య మాటలు గుర్తుకు వచ్చాయి ఇక్కడ తల్లి లేదు ఆ స్థానంలో అక్క ఉన్నది నవ్వుకున్నాడతను అతను వెళ్ళిపోయాక గౌతమి టూర్ విషయాలు అడిగింది ఏం లేదక్కా ఒక ముస్సోరి చూశాము నువ్వు చూసే ఉన్నావు కదా అంటూ విశేషాలు చెప్పాడు ఆహా అలాగా మేం వెళ్ళినప్పుడు రోప్ ట్రాలీ లేదు అన్నది సుప్రియకెందుకో ఆమె సమక్షంలో ఉండాలని లేదు ఆ ఇంట్లో తమకో గది ఉందో లేదో తెలియదు కబుర్లు తర్వాత డాక్టర్ దగ్గరకు వెళదాం అన్నది సుప్రియ కాస్త గట్టిగా డాక్టర్ దగ్గరికా ఎందుకు సిద్ధు మీకు తెలియకనే అడుగుతున్నారా ప్రియా ఏమిటి అభియోగం నేను మంచి స్పోర్ట్స్ గర్ల్ని కాని నటిని కవిత్రిని కాను ద్వంద్వార్తాల మాటలు వల్లించడానికి అన్నది తీక్షణంగా గౌతమి తెల్లబోయినట్టు చూసింది మనకు ప్రత్యేకంగా ఓ గది ఉన్నదా సిద్ధార్థ వైపు తిరిగి అడిగింది సుప్రియా అదే మాట అతను లేచి తమ గది ఎక్కడుందో చూపించాడు ఆ ఇల్లు మూడు పడక గదులతో కట్టింది అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు వారి గదికి ఎదురుగా శివానందుల వారికి కేటాయించిన గది ఉంది డ్రాయింగ్ రూమ్ ప్రక్కన గౌతమి గది ఉన్నది వంటిల్లు డైనింగ్ హాల్ దాటితే బెడ్రూమ్స్ ఉన్నాయి రెనోవేషన్ చేసేనాడు అటాచ్డ్ బాత్ పెట్టించాలని చాలా ప్రయత్నించాము స్థలం సరిపడలేదు సంజాయిషి ఇచ్చాడు సిద్ధార్థ మనసుకు మనిషికి కావాల్సినవి బాత్రూంలు కావుగాని త్వరగా తెమలండి డాక్టర్ దగ్గరకు వెళ్దాం అన్నది సిద్ధార్థ కాస్త గాయపడ్డాడు సుప్రియ ధోరణి అతనికి కాస్త కటువుగా అనిపించింది సుప్రియ నాతో ఎలా మాట్లాడినా పర్వాలేదు అక్కయ్యతో అంత కఠినంగా మాట్లాడవద్దు ఆమె హట్టు కావడం నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు తెలిసిన విషయాలు తెలియనట్టు నటించడం ఐ డోంట్ లైక్ బట్ ఐ హేట్ ఇట్ అన్నది సిద్ధార్థ ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయాడు ఒక విషయం మర్చిపోయాడు ఎంత మంచి మనిషి అయినా భర్తతో సంసార సుఖం లభించిన నాడే గౌరవిస్తుందన్న సత్యం మర్చిపోయాడు అతను భర్త నుండి ఆమె ఆశించేది సుఖము తృప్తి ఇద్దరూ మౌనంగా తమ తమ పనులు పూర్తి చేశారు గౌతమి చేసిన టిఫన్ తీసుకున్నారు సుప్రియ ఒక్కసారి శివానందుల వారిని చూద్దామా అన్నాడు సిద్ధార్థ ఆమె తలాడించింది తన ఆవేశం తొందరపాటు అనర్థాలకు దారి తీయరాదని ఆమె భావన భర్త వెంట శివానందుల వారి గదిలో అడుగుపెట్టింది అతను రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని సెల్ఫ్ రియలైజేషన్ అన్న ఆంగ్ల గ్రంథం చదువుతున్నాడు నమస్కారం వెళ్ళి అతని పాదాలు కళ్ళకద్దుకున్నాడు సిద్ధార్థ చిరంజీవ రామ్మా వచ్చి ఇలా కూర్చో అతని మంచం చూపారు శివానందుల వారు ఆమె లాక్కుని కూర్చుంది ప్రయాణం సుఖంగా జరిగిందా మీ నాయనగారి దర్శనం లభించిందా లేదు స్వామి ఆయన సరస్వతి మందిరాల తరపున విశ్వహిందూ పరిషత్లో పాల్గొనటానికి వెళ్లారు అన్నాడు ఆయన ధన్యజీవి స్వపరభేదం మానివేశాడు ఏనాడో అతను కళ్ళు మూసుకుని చిన్నగా మందహాసం చేశాడు బాధ్యతలను వదిలించుకోవటం ధన్యత్వమా స్వామి ముగ్గురు ఉలిక్కిపడ్డారు సుప్రియ నుండి ఇటువంటి ప్రశ్న ఆశించలేదు ప్రియా మందలింపుగా చూశాడు సిద్ధార్థ సిద్ధు అమ్మాయిని అడ్డుపెట్టకు ఈ సృష్టి స్థితి లయాలకు కారణం తెలుసుకోవటంలో లేదు మందహాసం చేశాడు శివానందులవారు మరోసారి ఆ అనుమానాలు తీర్చుకుంటాము అని లేచాడు సిద్ధార్థ సుప్రియ అతడిని అనుసరించింది ఇద్దరూ తమకై కేటాయించిన గదిలోకి వెళ్ళినారు స్వామితో నీ ప్రవర్తన నచ్చలేదు ఐ డోంట్ లైక్ ఇట్ సాధువులు సన్యాసులు ఈ ఇంట్లో ఉండటం ఐ టూ డోంట్ లైక్ ఇట్ అన్నది కాస్త కోపంగా సాధువులే కదా వితంతువులు అనలేదు అందుకు సంతోషం అన్నది అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమి అకా దెబ్బతిన్నట్టు చూశాడు సిద్ధార్థ అతని కళ్ళ ముందు పన్నెండేళ్ల అమ్మాయి పసివాడు పిరికి తండ్రి కదిలారు వీడిని అనాథాశ్రమంలో చేర్పిస్తాను వాడితో పాటు నాకు తల్లి లేదుగా నాన్న నన్ను చేర్పించు అమ్మా చావో బ్రతుకో ఇద్దరం కలిసి పంచుకుంటాము సిద్ధార్థ హృదయం ఆర్ద్రమైనది అతను చటుక్కున అక్క చేయి పట్టుకున్నాడు అక్క ప్రియ గారాల ఏకైక పుత్రిక కాస్త గారాభం ఎక్కువ నువ్వేం అనుకోకు అన్నాడు అప్పుడైనా ప్రియ వచ్చి క్షమార్పణ చెబుతుందనుకున్నాడు ఆమె లేచే ప్రయత్నం చేయలేదు మంచం చివర కూర్చొని స్టార్ట్ అండ్ స్టైల్ తిరగవేయసాగింది నాకు తెలుసు సిద్ధు ఒక కొత్త మెంబర్ వచ్చినప్పుడు కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి అలవాటు పడాలి అని విసురుగా వెళ్లిపోయింది సిద్ధార్థ వైపు తీక్షణంగా చూడబోయి కరిగిపోయాడు పాలరాయితో చెక్కిన బొమ్మలా కూర్చున్నది ఆమె అందాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవేమో అనిపించింది కోపం కరిగిపోయింది అలాగే చూస్తూ నిలబడిపోయాడు ప్రియమ్మ ప్రియమ్మా ఇద్దరూ ఉలిక్కిపడ్డారు గుమ్మంలో పనిపిల్ల బక్కమ్మ ఉన్నది బాగున్నారా అమ్మా టిఫిన్ తెచ్చి దండమండి అల్లుడుగోరు అన్నది సిద్ధార్థ నవ్వి తల పంకించాడు ఏమిటే బక్కమ్మ ఎన్ని సినిమాలు చూసావ్ సుప్రియ అడిగింది ఏమిటే బక్కమ్మ సిద్ధార్థ పక్కున నవ్వాడు ఆ పిల్ల బొద్దుగా ముద్దుగా ఉన్నది సుప్రియ ముసిముసిగా నవ్వింది ఏం సినిమాలమ్మా మలయాళం సినిమా మంచిగుంటదంటే పోయినా గోడమీనున్న కాగితాల్లో బొమ్మలు గమ్మత్తుగున్నాయి సినిమాలకు పోతే ఏం లేదు ఏముండా ఏం సుప్రియ చిలిపిగా అడిగింది పోమ్మ సిగ్గుపడింది గౌతమి క్యారియర్ విప్పి అందరికీ టిఫిన్ అందించింది సుప్రియ ఆశ్చర్యపోయింది ఆమె తను మాటలు మర్చిపోయినందుకు ముఖం మార్చుకుంటుందనుకున్నది మన్నించి వదినా అన్నది అస్పష్టంగా బక్కమ్మ క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయింది ప్రియా నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడటం అవసరం అనుకుంటే రేపు నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి ఆమె జవాబు విననట్లే వెళ్ళిపోయాడు సిద్ధార్థ సుప్రియ ఆలోచిస్తూ నిలబడిపోయింది ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్